వెల్కమ్ టు పబ్లిక్ ఆన్ పాలిటిక్స్. సామాన్యులు జరుగుతున్న రాజకీయ సామాజిక పరిస్థితులని ఏ విధంగా అధ్యయనం చేసుకుంటున్నారు, ఏలాంటి స్పందన తెలియజేయాలనుకుంటున్నారు అనే అంశంతో మహానియోస్ ప్రతి వారం తీసుకునే ప్రోగ్రామే పబ్లిక్ ఆన్ పాలిటిక్స్. ప్రతిదీ రాజకీయాలతో ముడిపడి ఉంది కాబట్టి రాజకీయ కోణం కానీ సామాజిక కోణం కానీ మీరు ఏమనుకుంటున్నారో, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎలా ఉండాలో, భావ ప్రకటన అందరికీ కూడా అందుబాటులోకి రావడానికి మీరు ఇంట్లో నుంచే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని ఫోన్ కాల్ ద్వారా తెలియజేయడానికి మహానియూస్ తీసుకుంది. శనివారం రోజు ఈ సమయానికి మనం రెండు రాష్ట్రాల్లో జరిగిన మేజర్ టాపిక్స్ అన్నిటి గురించి, అప్పుడప్పుడు దేశంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇక ఈ వారం జరిగిన పరిస్థితులు కనుక మనం పరిశీలిస్తే, అడుగులకు మడుగులు వస్తే పోలీసులు ఉన్నారా అంటే ఉన్నారు అని నిరూపితమైంది ఈ వారం. బోరుగడ్డకి బిర్యానీ తినిపించడానికి కానీ, లేదంటే వర్ర రవీంద్ర పారిపోవడానికి కారణం కానీ పోలీసులు, పోలీసుల వెనక ఉన్న అధికార శక్తులు, వారి వెనక ఉన్న ఇంకా శక్తులు అనేది కారణం అనేది ఈ వారం అంతా బయటకు వచ్చిన అంశం. అలాగే నాకేం పాపం తెలీదు అని మొన్న మధ్య చైతన్య వచ్చినట్లుగా, బోరుగడ్డ అనిల్ కూడా అంతా వాళ్లే చేశారు, తిట్టింది మాత్రమే నేను అని చెప్పినట్టుగా, ఇప్పుడు శ్రీరెడ్డి కూడా బయటకు వచ్చి తిట్టించమంటేనే తిట్టాను కాబట్టి దయచేసి నన్ను క్షమించండి, తల వంచి శిరస్సు వంచి క్షమించమని కోరుకుంటున్నా, నా కుటుంబం జోలికి వెళ్ళొద్దు అంటూ తాను మాట్లాడుతున్న తీరు, అసలు శ్రీరెడ్డి కుటుంబం జోలికి వీళ్ళు వెళతారు అని ఎవరైనా ఎందుకు అనుకున్నారు? ఏదైనా ఉంటే శ్రీరెడ్డి జోలికి వెళతారు కానీ మరి ఎందుకంటే షర్మిలాని మా జగనన్న అంటూ, లేదంటే జగనన్నకి రాయిదాగులుగానే ఎక్కేడ్చిన శ్రీరెడ్డి మరి ఇంత బాధగా ఒక్కసారిగా ఇంత చేంజ్ రావడానికి గల కారణం ఏంటి అనే దాని గురించి కూడా అందరూ ఆలోచిస్తున్నారు. సరే, ఎక్కేడ్చడం అనేది అభిమానంతో ఇది చేయొచ్చు, కానీ బూతులు తిడుతూ అశ్లీలమైన డ్రెస్సులు వేసుకొని అశ్లీలంగా తాను వీడియో ముందుకు వచ్చి, అంటే తిట్టడం కోసం తాను టార్గెట్ చేసిన తీరు, మధ్య మధ్యలో అటు వైసీపీని కూడా తను కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా, ఏదైనా కార్యకర్తలం మేము, కార్యకర్తలుగానే పనిచేశామన్న విషయాన్ని తెలియజేసింది. బట్ ఒక మహిళగా తాను ప్రార్థించిన విధానాన్ని మరి కూటమి ప్రభుత్వం ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది చూడాలి. అలాగే ఇలాంటి సైకో బ్యాచ్ని అరెస్ట్ చేయడం హర్షించాలి అని షర్మిల గారు అన్నారు. హర్షించాలి, ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టొద్దు, ఇంకా ఉన్న వాళ్ళని బయటికి తీయాలి, సైకోలే ఇలాంటి పనులు చేస్తారు అని వర్ర రవీందర్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలని, అది వర్ర రవీందర్ను ఉద్దేశించి మాట్లాడారా వెనకుండి చేయిస్తున్న వాళ్ళని మాట్లాడారో తెలియదు, కానీ వర్ర రవీందర్ రెడ్డి సతీమణి ఎప్పుడూ మనం చూడని బోరుగడ్డ అనిల్ సతీమణి కానివ్వండి, లేదంటే వర్ర సతీమణి ఇలా బయటకు వచ్చి వాళ్ళు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అయితే మొన్న బోరుగడ్డ అనిల్ సతీమణి తడబడుతూ మర్చిపోయినట్లుగా మళ్ళీ తాను వచ్చి పాఠం చెప్పినట్టుంటే, ఈసారి ఆ తడబాటు లేకుండా వర్ర రవీందర్ రెడ్డి సతీమణికి పూర్తిగా ఎదురుగానే పేపర్ ఇచ్చి షర్మిల టార్గెట్గా తిట్టించిన పరిస్థితి కనబడుతుంది. ఆవిడ షర్మిలాని ప్రశ్నిస్తూ, వర్ర రవీందర్ రెడ్డి సతీమణి షర్మిలాని ప్రశ్నిస్తూ ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది, అది కూడా చూద్దాం. అలాగే సప్త సముద్రాలు దాటి వచ్చైనా నేను వదలను ఈ పోలీసుల్ని అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేసిన విధానాన్ని ఎలా చూడాలి? సరే, ఇదంతా ఓకెత్తు అయితే ఇవన్నీ బూతులు, బూత్ పురాణాలు, వీళ్ళని అరికట్టాల్సిన పరిస్థితులు, అరికడుతుంటే ఎదుర్కొనే సమస్యలు, ఇదంతా ఓకెత్తు అయితే సోమవారం నుండి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలకి మరి నేను రాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రావాలి అని కూటమి అంటుంది. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే మైక్ వస్తుంది కాబట్టి నేను వస్తా అంటున్నారు. మరి ఆయన ఒక్కళ్ళే రారా, 11 మంది రారా, దాని మీద కూడా మరి క్లారిటీ తెలియాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీకి అడుగు పెట్టకుండా నేను రాను అన్న ఎమ్మెల్యేలని మరి యాక్సెప్ట్ చేయొచ్చా? అప్పుడు కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా రారు అంటూనే అందరూ ఫోర్స్ చేయడం వల్లనో, రారు అనడం వల్లనో ఆయన వచ్చారు. మరి ఈసారి కూడా అందరూ రమ్మనడం వల్ల వస్తారా, లేదంటే ఈసారి మొండిగా తాను అనుకున్నదే చేయడానికి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా బయట ఉండే తాను చేయాల్సిందంతా చేస్తారా, తెలియాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? దీంతో పాటుగా తెలంగాణ అంశాలు మనం చూస్తే, తెలంగాణలో నిన్న రేవంత్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మూసీ నది లోపల ఆయన బోట్లో తిరిగి ఆ నీరు ఎంత దౌర్భాగ్యంగా ఉంది అన్న పరిస్థితిని కూడా ఆయన వివరించారు. అలాగే ఆ వాటర్ చూసి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడి, ఎవరు అడ్డొచ్చినా, ఎవరు ఏమన్నా, ఎన్ని రాజకీయాలు చేసినా మూసీ ప్రక్షాళన ఆపే ప్రసక్తే లేదు అన్న విషయాన్ని కూడా కరాఖండిగా చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఈ వారంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా చాలా ఆసక్తిగా ఆంధ్రప్రదేశ్వి అన్నట్టుగా సాగాయి. ఆంధ్రప్రదేశ్ అల్లుడు ఎవరైతే అల్లుడుగా చెప్తున్న వ్యక్తి కూడా అక్కడ
ఆమె అల్లుడుగా చెబుతున్న వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్ తో మూలాలు ఉన్న మహిళ భర్త కూడా అక్కడ ఉపాధ్యక్ష పదవిలో ఉండడం ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ కి ఏదో ఒక లింక్ ఒక సన్నని దారమైనా కావచ్చు బీరకాయ పీస్ అన్నట్టుగా ఆంధ్ర ఆ రాష్ట్రానికి బంధంగా రాష్ట్రం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది అలాగే ట్రంప్ రావడంతో ఇటు భారతదేశానికి వీలైతే ఆంధ్రప్రదేశ్ కి కూడా ఏమైనా మేలు జరిగేలాంటి పనులు చేసుకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ చాలా ఉత్సాహంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది ఇలాంటి ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి అలాగే బండి సంజయ్ గారు నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ అండ్ రేవంత్ అలాగే కేటీఆర్ ఇద్దరు కుమ్మక్కయ్యారా జన్వాడ ఫామ్ హౌస్ సంగతి ఏమైంది ఎందుకు బయటికి రావట్లేదు ఏదో బాంబులు అన్నారు ఏమైనాయి మీరిద్దరూ అంటే ఈరోజు అనఫిషియల్ సీఎంగా ఏమన్నా కేటీఆర్ పనిచేస్తున్నారా రేవంత్ ఎందుకు తగ్గుతున్నారు తగ్గాల్సిన అవసరం ఏమొచ్చింది మీరిద్దరూ ఒకటేనా బీజేపీని లేకుండా చేద్దాం అనుకుంటున్నారా అంటూ బండి సంజయ్ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు సో ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి దీని గురించి మాట్లాడదాం ఇవాళ స్పెషల్ గెస్ట్గా మీరు కాల్ చేయండి స్క్రీన్ మీద నెంబర్లు ఉంటాయి అలాగే స్పెషల్ గెస్ట్గా అమరావతి బహుజన నాయకులు సీనియర్ జర్నలిస్ట్ బాలకోటే గారు ఉన్నారు బాలకోటే గారు నమస్తే అండి నమస్తే లక్ష్మి గారు నమస్తే అండి అలాగే రెడ్డప్ప గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు మాజీ పోలీస్ అధికారి ఈ పోలీసుల తీరు పట్ల లేదంటే పోలీసులు ఇప్పుడైనా సరే ఎలా ఉండాలి అని వ్యవహరించాల్సిన తీరు పట్ల మాట్లాడతారు ఆయన బాలకోటే గారు నమస్తే మొత్తంగా ఈ వారం జరిగిన అనేక అంశాల గురించి నేను ఇప్పటివరకు చెప్పాను ఇందులో నేను స్ట్రైట్గా ఒకటి అడిగే ముందు బైట్స్ వచ్చినాయి ఒకసారి వర్ర సతీమణి మాట్లాడిన బయట ఒకసారి చూద్దాం బాలకోటి గారు ఒకసారి ప్లే చేయండి నా భర్త వైఎస్ఆర్ కుటుంబంలోనికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన భార్య గురించి పిల్లల గురించి తప్పుడు రాతలు రాసిన వారి మీద మాత్రమే ఎదురుదాడి చేశాడే తప్ప ఈ రోజు మిమ్మల్ని అనలేదు అనడు కూడా విజయమ్మ గారిని కూడా ఏ ఒక్క చిన్న తప్పుడు మాట మాట్లాడలేదు నా భర్త తప్పు చెయ్యలేదు ఆ రోజు చేసింది టీడీపీ వాళ్లే అని మీకు తెలుసు అయినా సరే నా భర్త 24 గంటలు వైఎస్ఆర్ కుటుంబం కోసమే పోరాటం చేశాడు మీలాగా వైఎస్ఆర్ కుటుంబాన్ని చెడ్డ పేరు తెచ్చే పనులు ఈ రోజు చేయలేదు అని నా భర్త విషయంలో నేను గర్వంగా చెప్తాను మీలాగా ఆస్తి కోసం అన్నను అప్రతిష్టపాలు చేసే బుద్ధులు మాకు లేవు రావు మీరు చంపాలని చూస్తున్నారు నా భర్తను నా భర్తకు ఎలాంటి హాని జరిగినా సరే అందుకు పూర్తి బాధ్యత హోంమంత్రి అనిత గారిదే ఈ కూటమి ప్రభుత్వందే బాధ్యత ఇది బాలకోటే గారు లక్ష్మి గారు భర్తలు చేసిన తప్పిదాలకి భార్యలు వచ్చేసి మొగసాల్సి వస్తుంది మొగులు చేసిన తప్పిదాలు చూడండి మొన్నేమో బోరుగడ్డ అనేది భార్య ఈరోజేమో వర్ర రవీందర్ రెడ్డి గారి యొక్క భార్య ఎందుకంటే లక్ష్మి గారు ఇప్పుడు మీరు చెప్పారు నిజంగానే ఇది మామూలు హననం కాదండి మహిళల మీద మనం కూడా చాలా చాలా డిబేట్లు మనం మాట్లాడాం అమరావతి ఉద్యమంలో కూడా నేను స్ట్రైట్ గా అంటే బాలకోటి గారు ఇక్కడ సరే వాళ్ళు సతీమణులుగా వాళ్ళని పెళ్లి చేసుకున్నారు భార్యలు కాబట్టి వాళ్ళు చేసిన పనుల విషయంలో తప్పు ఏదైనా ఉంటే గనక వాళ్ళు బాధపడతారు తప్పు ఏదన్నా ఉంటే మనసులో పెట్టుకుంటారు కానీ వాళ్ళని కాపాడుకోవడానికి ఏదో ఒక రూపంలో బయటికి రావాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి అనే ఆయన వైసీపీ నాయకుడా భారతి గారు పిఏగా మాత్రమే పనిచేశారు షర్మిల గారి మీద బూతులు తిట్టిన దాని అన్నింటిలో కూడా ఆయన ప్రస్తావన ఉంది ఇప్పుడు షర్మిల టార్గెట్గా అంటే మీరు కుటుంబానికి అప్రతిష్ట చేశారు కానీ మా వారు మీ కుటుంబం పరువు నిలబడేలాగా చేశారు అంటూ అంటే షర్మిలని తిట్టడం వారి కుటుంబం పరువు నిలబెట్టడమా బూతులు తిట్టడం కుటుంబం నిలబెట్టడమా అంటే చీర గురించి ఇవి మాత్రమే బూతులు అనుకుంటే తప్పండి చాలా దరిద్రాతి దరిద్రంగా అసలు పుట్టలేదు అని శత్రుశేషం ఉంచకూడదు అని ఇలాంటి మెసేజ్లన్నీ పెట్టిన రవీందర్ రెడ్డి గారి గురించి అంటే ఆయన సతీమణి తప్పు పట్టట్లేదు ఆవిడకి ఏదో పేపర్ ఉంది చేతిలో పేపర్ ఇచ్చారు ఆ పేపర్ చదువుతుంది రాజకీయాల్లో లేరు కుటుంబ సభ్యులు కాదు వర్ర ఏంటిది అంటే ఏది ఇస్తే అది చదివేయడమేనా ఏది చెబితే అది చేసేయడమేనా లక్ష్మి గారు అంతా వీళ్ళే చేశారు చేసిందంతా వీళ్ళే చేశారు ఇప్పుడేందంటే బయటకు వచ్చేసేసి చట్టం కాస్త కదలిక ప్రారంభించగానే నంగనాసి తుంగబుర్రలాగా అంతా వాళ్ళే చేయించారని చెప్తున్నారు నిజానికి వీళ్ళందరి నెత్తి మీద అద్రోహ పెడితే పావలా గొండ్రం ఎవరిని బోరుగడ్డ అనే పరిస్థితి ఏంటి లక్ష్మి గారు వాడంతా వాడి కెపాసిటీ ఎంత నెత్తిన ద్రోహ పెడితే పావులా పనికొస్తాడా ఈ వర్ర రవీందర్ రెడ్డి పరిస్థితి ఏంటంటే
మనము మూడో షర్మిలా రెడ్డి గారిని ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారి భార్యని ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు, ఈ నాయకులందరి గురించి మనం మాట్లాడుతున్నాం అసలు. వీళ్ళ సంగతి తీసేయండి. ఒక సాదా సీదా మహిళలను ఏమన్నారు, ఇప్పుడు స్వాతి రెడ్డిని ఏమన్నారు, రాయపాటి శైలజ గారిని ఏమన్నారు, అమరావతి మహిళలను ఏమన్నారు, ఆఖరికి మీలాంటి వాళ్ళు డిబేట్ చేస్తున్నా కూడా ఏమని మెసేజీలు పెట్టారు, పాలకోటైన ఏమన్నారు, మరి వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ భద్రత ఏంటి, వీళ్ళందరూ కూడా శిక్షకు పూర్తిగా అర్హులు మేడం. నేను రెండు మాటలు చెప్తాను లక్ష్మి గారు, ఉంటే ఇల్లు లోపల ఉండాలి, లేకపోతే పైకి వెళ్ళిపోవాలి, దానికి అర్హులు వీళ్ళు. వీళ్ళు మహిళల మాన ప్రాణాలని ఆత్మాభిమానాన్ని పక్కాసురుల్లో ఆరగించారండి. ఇప్పుడు కత్తి తీసుకొని చంపితే, గొడ్డలు తీసుకొని చంపితే గంటకో అరగంటకో చచ్చిపోతుంది ఏ మనిషి అయినా, కానీ వీళ్ళు జీవితాంతం వేధించే విధంగా నిజంగా షర్మిలారెడ్డి గారి మీద పెట్టిన పోస్టు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్య మీద పెట్టిన పోస్టు కానీ, ఏమన్నా సంబంధం ఉందండి ఆ బిడ్డలకి, పోని పవన్ కళ్యాణ్ గారి పిల్లలకి? అంటే కనీసం అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా, మనకు ఒక అమ్మ ఉంది, నాన్న ఉంది, మనకు ఒక చెల్లి ఉంది, భార్య ఉందని ఇంగితం లేకుండా నాయకుడు కోసం ఇంత బరి తెగిస్తే శిక్షకు ఎందుకు అర్హులు కాదండి వీళ్ళు? అందుకని వీళ్ళకి ఎంత ఏంటంటే, మీకు ఒక సినిమా గోలీమార్ అని ఒక సినిమా ఉంది, ఆ గోలీమార్లో సాక్షాత్తు పై అధికారే ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్కి ఇలా అయితే శాంతి భద్రతలో అదుపులోకి రావని చెప్పేసి అని అతనికే ఎన్కౌంటర్ చేయమని చెప్తాడు ఆయన. ఇప్పుడు ఈ రోజున ఏంటంటే అంత దుర్మార్గమైన పరిస్థితి. ఇప్పుడు చట్టం కూడా కదిలింది మేడం, ఇప్పుడు చట్టం కూడా మీకు ఇండియన్ పెనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ మార్చి మొన్న కేంద్ర ప్రభుత్వం పెట్టిన భారతీయ న్యాయ సమిత బిఎన్ఎస్ చట్టంలో 111 సెక్షన్లో ఇప్పుడు ఈ సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి, కారాగారాలు పంపించడానికి సంబంధించిన యాక్టులు వచ్చినాయి. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు డీజీపీ ద్వారకా తిరుమలరావు గారితో, ఇంటెలిజెన్స్ డీజీపీతో కూడా కూర్చున్నాడు. వీటి మీద కట్టడి ఉండాలి మేడం. ఎందుకంటే మనం అంటే నిజంగా నేను నిన్న మొన్న నేను కూడా ఈ పోస్ట్ గురించి పెద్దగా పట్టించుకోను, నాకే హైదరాబాద్ నుంచి పంపిస్తే అవి చదివితే భయం వేసిందండి. నిజంగా మానవత్వము మనిషి అనేవాడు ఇక ఈ పోస్టులు చూసి ఆ మహిళలు అటు బతకలేక ఇటు చావలేక రోజంతా ఒకసారి, ఏ మహిళ కూడా రాజకీయాలకు రాలేదండి ఇటువంటి వాళ్ళ యొక్క అరాచకాలు చూసి, అంటే అలా పెంచి పోషించారు. మీకు మాట చెప్తా జగన్, మీకు లక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 50,000 మంది ఒక కర్మాగారం పెట్టినట్టు పెట్టి, ఒక ఫ్యాక్టరీ పెట్టినట్టు పెట్టి ఈ సోషల్ సైకోల యొక్క పెంచి పోషించాడండి డబ్బులు ఇచ్చి. వీళ్ళందరూ కూడా ఆయనకంటే వారియర్స్ అంట, మళ్ళీ ఆయన నా వారియర్స్ అని అంటున్నాడు. ఇప్పుడు ఇటువంటి నేను ఒక మాట అడుగుతానండి, ఇప్పుడు షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి గారే కదా, ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి కింద పైన నరిసిన ఆయన తెల్లబడ్డ ఆయనే, నువ్వు ఎల్లో ఎల్లో సీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయటానికి వెళ్ళావా అని అన్నాడంటే ఆ మాటకు అర్థం ఏంటి లక్ష్మి గారు? ఆ వయసుకు తగ్గ మాటేనా, దాన్ని రాజకీయాలు అంటారా? అంటే ఇంత దుర్మార్గమైన వైఖరిది. కాబట్టి ఈ సోషల్ మీడియాని అదుపు చేయాలండి. సోషల్ వీళ్ళు అనుకుంటున్నారు ఏదో నోటీసు ఇస్తారు, మాకు నాయకుడు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, లేదా పలానా నాయకుడు ఉన్నాడు, మమ్మల్ని ఏమి చెయ్యలేరు, ఏమి పీకలేరు. మన డిబేట్లోనే చెప్పారుగా మేడం, మన డిబేట్లోనే ఎంతమంది ఎన్ని చెప్పారు అసలు ఈ మాటలన్నీ విని 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 అలసిపోయాం. కాకపోతే ఈ భాష కూడా మాకు తెలిసిందే, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. ఆ వీడియోలు విజయసాయి రెడ్డి గారు కూడా ఎంత జుగుప్సాకరంగా అండి, అసలు లోకేష్ గారి పర్సనాలిటీని మాట్లాడుతూ అసలు కొన్ని అయితే వినలేమండి. అది మనిషి అన్న వాళ్ళు మామూలుగా మాస్ అంటే ఏదన్నా ఎవరైనా తిట్టుకోవడం అంటే, వీళ్ళకి ఎవరిచ్చారు ఈ హక్కులు లక్ష్మి గారు? ఇప్పుడు కుటుంబ జీవితంలోకి వెళ్ళిపోయి 4 గదుల లోపలికి వెళ్ళిపోయి లోపల భార్యాభర్తలు చేస్తున్న సంసారాన్ని వీడియోలో చూసినట్టుగా ఒక్కొక్క మహిళకి నలుగురు నంటగట్టి దానికి పేర్లు పెట్టేసి ఇలా బయటికి రాకొచ్చే ఈ హక్కు ఎవడిచ్చాడు? ఇడికి ఏ చట్టం ఇచ్చింది చెప్పండి. నేను అన్నాను నిన్న మొన్న కూడా చాలా ప్రధానమైన ఛానల్లోనే, అసలు వీళ్ళని ఎందుకు లేపేయకూడదు? ఇప్పుడు నర్రా రవీంద్రారెడ్డిని ఎందుకు లేపేయకూడదు చెప్పండి? ఈ రోజున ఎంతో మంది కూడా ఛత్తీస్గఢ్ అడవుల్లో కూడా పోలీస్ కాల్పుల్లో 4 నక్సలైట్లు మూతి
ఒక ముగ్గురు మావోయిస్టులు మృతి అంటున్నారు కదా, అవును అది కూడా అవుట్ ఆఫ్ లానే కదా, లా ప్రకారమే కదా. ఇంత క్రూరముగాల్లాగా సమాజం మీద పడిపోయి ఎంత మీకు ఆ స్వాతి రెడ్డి మాటలు నేను విన్నానండి, అసలు అమ్మాయి అయితేనండి గుండె ధైర్యంతో బతకటమేనండి. నిన్న కూడా ఒక జనసేన అధికార ప్రతినిధి అందండి, జనసేన అధికార ప్రతినిధి నువ్వు చాలా అందంగా ఉంటావు, మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంప్రెస్ అయ్యండి, మీకు సినిమాల్లో అవకాశాలు ఇస్తారని చెప్పేసి ఆ అమ్మాయి స్క్రోలింగ్ చేస్తే ఆ అమ్మాయి అంటుంది అసలు మహిళనే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారా, టీవీల దగ్గర మాట్లాడతారా, పైపెచ్చు మళ్ళీ మహిళలు ఇప్పుడు అర్ధరాత్రి స్వాతంత్రం, అర్ధరాత్రి ఏ మహిళ అయితే రోడ్డు మీద నడుస్తుందో అప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టుగా చెప్పేసి గాంధీ గారి సూక్తులు మనం చెప్తున్నాం కదా, మరి చట్టం ఏం చెయ్యాలి? పైగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు, నేను సప్త సముద్రాలు అవతల ఉన్నా కూడా మిమ్మల్ని అందరూ లాక్కొస్తామంటున్నాడు. నిన్న తిరుపతిలో పనిచేసే సుబ్బరాయుడు గారిని డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి గారు బెదిరిస్తున్నాడండి, రేపు నేను అధికారంలో ఉండే సుబ్బరాయుడు గారు మీరు తెలంగాణలో ఉన్నా కూడా మిమ్మల్ని పట్టుకొస్తానని చెప్పి నేను అంటున్నాడంటే, మరి డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారిని బెదిరించినట్టే కదా చర్య తీసుకోవాలి కదా. ఇప్పుడు సుబ్బరాయుడు గారు ఒక ఉద్యోగి, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, ఆయన తలుచుకుంటే ఎవరైనా లేపేస్తాడు, లేపేశాడు కదా చాలా మందిని లేపేశాడు. మరి అటువంటి వార్నింగ్ ప్రభుత్వాన్నే బెదిరిస్తానంటే మరి కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక చట్టం మీకో చట్టం కాదు కదా లక్ష్మి గారు, ఇప్పుడు మనం బెదిరిద్దాం ఎవరినన్నా, చట్టం చర్య తీసుకుంటుంది కదా. ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని సప్త సముద్రాలు అవసరంలో కూడా మేము లాక్కొస్తాం, మీ సంగతి తేలుస్తాం, మిమ్మల్ని అందరినీ ఇది చేస్తాం అది చేస్తాం అని మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చట్టం వర్తించదా? ఇదేనా పద్ధతి? దానికేనా అంటే రేపు పొద్దున ఆయన ముఖ్యమంత్రి అయితే వాణ్ణి చంపుతాను వీణ్ణి చంపుతాను అనటానికేనా? పైపెచ్చామంటాడు మా బాబాయ్ని మేము చంపుకున్నాం, మా చెల్లిని మేము అనుకున్నాం, మా అమ్మని మేము తిట్టుకున్నాం, ఇక ఈ పరిభాషేనా? కాబట్టి చాలా ఇబ్బందికరమైన వాతావరణం అండి. కారణం ఏదన్నా కానీ గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది ఒక పెద్ద ప్రశ్న అయిపోయినాయండి, శాంతి భద్రతలు క్షీణించిపోయినాయండి. కాబట్టి వాటిని గాడిలో పెట్టకపోతే అంటే ఇప్పుడు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారా, ప్రస్తుతానికి తప్పించుకోవడానికి ఇలా మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఇప్పుడు ఎవరు శ్రీరెడ్డి గారు కూడా అలాగే మాట్లాడారు, ఒకసారి అది కూడా ప్లే చేయండి. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి గాని ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్ లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ కార్యకర్తలని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి, నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. ఇది బాల్గొడ్డయ్య గారు, ఆవిడ లక్ష్మి గారు, లక్ష్మి గారు శ్రీరెడ్డి గారు బెండ్ అయ్యి అడుగుతుంది కదా, శ్రీరెడ్డి గారు బెండ్ అయ్యి అడగటం కాదు, ఆమె బెండ్ తీయాల్సిందే. ఇప్పుడు ఆమె మాట ఉందండి, మీరు లీడర్స్ లీడర్స్ చూసుకోండి కార్యకర్తలను వదిలేయండి అని. మరి నువ్వు లీడరు కాదుగా, నువ్వు కార్యకర్తవేగా, మరి ఎందుకన్నా నువ్వు చేసావు? అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి శ్రీరెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు, శ్రీరెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు, శ్రీరెడ్డి వర్సెస్ లోకేష్ గారు, షర్మిల గారు, అంతేగా. ఇప్పుడు మీతో పోల్చుకునే ఇది మాకు లేదు, మేము ఇప్పుడు కార్యకర్తలం అని, అసలు ఇంత మార్పు ఏంటండి ఇదంతా? అది మార్పు కాదు, పాము కాటేసే ముందు కూడా పడగ ఒక్కోసారి కిందకి దించుతుంది, తర్వాత మళ్ళీ లేచి కాటేస్తుంది. ఇవన్నీ కూడా తప్పించుకోవటానికి చేసే పనులు, అయినా చట్టం చర్య తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారేంటి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారేంటి, శ్రీరెడ్డి ఏంటి? నువ్వు వంకాయలు కోసుకుంటూ చేపలు రుద్దుకుంటూ, నీ పని చేపలు రుద్దుకోవటమే నీ పని, నువ్వు ఆ పని చేయకోకుండా నువ్వు రాజకీయ నాయకులందరిని కూడా అసభ్యంగా తిట్టి ఎన్ని ఎన్ని మాటలండి. అసలు నేను కూడా ఒక్కోసారి లక్ష్మి గారు ఈ శ్రీరెడ్డి జోలికి వెళ్ళాలంటే నాకు భయం వేసేది, ఎక్కడేం గుడ్లప్ప తీసేసి నన్ను కూడా అంటుతానండి, ఎందుకంటే అంత అంత భయపడే వాళ్ళం మేము. కాదండి, అంటే ఒక మహిళ కాబట్టి నేను కొంచెం ఇలాంటి విషయాల్లో ఎవరినైనా ఏమన్నా అంటే ఒప్పుకోను, కానీ శ్రీరెడ్డి విషయంలో కూడా నేను అంటే
మేబీ ఆమె యాక్టర్గా ఉండడం, బోల్డ్గా మాట్లాడడం, కొన్ని సందర్భాల్లో బాధపడడం, బరి తెగించడం అన్నీ చూసాం. కాకపోతే అంటే ఇలాంటి కొన్ని విషయాల్లో ఆవిడ చాలా జెన్యున్గానే అనిపిస్తుంటుంది. అలాంటి శ్రీరెడ్డి కూడా అంటే ఇలాంటి వాళ్ళని వాడుకున్నారేమో అండి. అంటే ఈ రకంగా డబ్బులో లేదంటే వాళ్ళకి కావాల్సిన అవసరాల్లో ఏదో ఇస్తూ ఇప్పుడు వాడుకున్నా మనకు తెలియదు కదా. ఆమె చదువుకుంది కదా, ఎంతో కొంత జ్ఞానం ఉంది కదా. ఇప్పుడు బోరుగడ్డ కూడా అదే అంటున్నాడు, నన్ను వాడుకుంటున్నారు అందరూ వాళ్ళే చేశారంటే కత్తి తీసుకొని నువ్వు పొడిచి మీ చేతికుంది కత్తే కదా. అలా అంటే కుదురుతుందా చట్టం ముందు? చట్టం ముందు కుదరదు మేడం. అదే అంటే అధికారం ఉంది కదా అని ఇప్పుడు సరే ఇప్పుడు మీరు అన్నట్టు ఆవిడ మీద అదే సమాజంలో అదే ఫీలింగ్ ఉంది, బోరుగడ్డ మీద అదే ఫీలింగ్ ఉంది. కానీ ఇప్పుడు మహిళ అవ్వడం వల్ల కన్సర్న్ చూపించాల్సిన పరిస్థితి లాగా కనబడుతుంది. మరి కన్సర్న్ చూపించకపోతే అరే నేను తల్లో ఆవిడ అంది కదా బెండ్ అయ్యి చేస్తున్నాను, సారీ 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 అని చెప్పారు అందరికీ. కాబట్టి బెండ్ అయ్యాను బెండ్ అయ్యానంటే జాలి వస్తుందా ఏంటి? మీకు ఒక మాట చెప్పానా, బోరుగడ్డ అనేది దళితుడు, నందిగాం సురేష్ దళితుడు, ఇద్దరు జైల్లో ఉన్నారు, నేను దళితుడినే. కించిత్తు సంఘీభావం కానీ కించిత్తు బాధ కూడా నాకు లేదు. ఎందుకంటే వాళ్ళు మృగాల్లా బిహేవ్ చేశారు, వాళ్ళు నేరాలు చేశారు. నేరాలు చేసిన వాడు జైల్లోనే ఉండాలి. నేరానికి కులము లేదు, నేరానికి మతము లేదు. ఆ చర్య తీసుకోకపోతే నేరగాళ్ళని పెంచి పోషించిన వాళ్ళమే అవుతాం. శ్రీరెడ్డి గారు ఏదో చెప్తున్నా, నేను నిన్న కూడా చెప్పా సర్పెక్సల్ ఉంది కదా, మార్పు సహజమే, సర్పెక్సల్ ఉండగా అని చెప్పేసి అని. ఆమెదో వంగాను, నేను బెండ్ అయ్యాను, నన్ను క్షమించిన పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలు ఒకసారి రిపీట్ చేసుకోండి. మీరు శ్రీరెడ్డి గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు ఒకసారి రిపీట్ చేసుకోండి. కొన్ని వాళ్ళ అమ్మా నాన్నకి చూపించమనండి, పోలీస్ శ్రీరెడ్డినే మళ్ళీ రిపీట్ చేసుకోమనండి, ఇంకోసారి ఆ వీడియో చూడమనండి, ఒకసారి రిపీట్ చేసుకోమనండి. అసలు ఏమైనా సంబంధం ఉందా? రాజకీయాలకు సంబంధం లేదు. నువ్వు అధికార ప్రతినిధివి కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని కండువా కప్పలేదు. మరి ఎందుకు చేశావు నువ్వు? ఇదే కదా హననం అంటే. ఎవరి కోసం? లేదు మేడం, వీళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని చేశారు మేడం. ఈ రోజు ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు. అసలు అక్కడ వైజాగ్ లో ఒక ఆవిడ ఉంటుంది, నాకు పేరు గుర్తు రావట్లేదు, వైసీపీ మహిళ ఆడు, ఇప్పుడు మరి పార్టీ మారిందా మారినట్టు. అనిత గారిని ఎట్లా ఎలాంటి దుర్భాషలని ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిడితే ఎదురుగా ఉన్న రిపోర్టర్లు కెమెరా ఆఫ్ చేయాలా, మైక్ తీసేయాలా, లేదంటే చెవులు మూసుకోవాలా, అర్థం కాని పరిస్థితులు కదండి. ఇంత దారుణమైన మాటలు మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కినబడవా? లక్ష్మి గారు, నా పార్టీ నా వారియర్స్ ఎలా మాట్లాడారు నా పేరు మీద, ఆయనకేమి ఉండదా? ఆయనకి భార్య ఉంది కదా. మరి భారతిరెడ్డి గారైనా చెప్పదా జగన్మోహన్ రెడ్డి గారికి? వీళ్ళేంటి పందుల్లాగా కుక్కల్లాగా నీ పేరు ఆడుకొని ఈ విధంగా అరుస్తున్నారు? ఈ సభ్య సమాజం అసహించుకుంటుంది. అసలు ఊసింది శ్రీరెడ్డిని కాదు జగన్మోహన్ రెడ్డిని కదా. వీళ్ళు చేసిన అరాచకాల యొక్క ప్రభావం పట్టడం మూలానే కదా ఆ వైసీపీ పార్టీకి పదకొండు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి తప్పులతో పాటు ఈ సోషల్ మీడియాలో వారియర్స్ పేరు మీద లేదంటే ఈ విలన్లంతా కూడా చేసిన ప్రచారం ఎంత దెబ్బతీసింది ఆ పార్టీని. కాబట్టి ఇలా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని ఈ పార్టీ అనే కాదు లక్ష్మి గారు, నేను ఒక వైసీపీని కూడా మాట్లాడటల్లా. సోషల్ మీడియాని వేదిక చేసుకొని ఎవడు బరి తెగించి మాట్లాడినా అది రాజకీయ పార్టీలు అయినా రాజకీయ పార్టీలు కాకపోయినా మహిళల్ని అన్నం చేసే వాళ్ళ మీద చట్టం మాత్రం సీరియస్గా చర్యలు తీసుకోవాలండి. నేను చెప్తున్నాను లక్ష్మి గారు, అవుట్ ఆఫ్ లా వెళ్ళి ఒకరిన ఇద్దరినో అమ్మవారికి బలిచ్చినట్టుగా. ఎందుకంటే ఏదైనా చర్య జరిగితే తప్ప ఈ అదుపు అయ్యే పరిస్థితిలో అలా అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో ప్రియాంక రెడ్డి గారు చనిపోయినప్పుడు మనం ఆ పేరు చెప్పడానికి కూడా ఇబ్బంది పడిపోయి దిశాని పేరు పెట్టేశాం. ఆ రోజు ఎన్కౌంటర్ జరిగితే తెలంగాణ ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా జీహుజూర్ అన్నారు పోలీసుల్ని సజ్జనార్ని. అంటే అంత ఆవేశం కలుగుతుంది ఇవి వింటే. నిన్న కూడా ఒక డాక్టర్ పెద్ద డాక్టర్ గారు 80 సంవత్సరాలు ఆయన అంటాడు అసలు ఆయనకి నెత్తులు పొంగుతుందండి అవి చదువుకుంటుంటే. అవి చదవలేకపోతున్నాం. ఇప్పుడు టీవీలో కూడా నేను షర్మిలా రెడ్డి గారి మీద వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టుని నేనైతే చదవలేదు, నేను చెప్పలేను కూడా. అవును, పవన్ కళ్యాణ్ గారి భార్య మీద పెట్టింది కూడా నేను చెప్పలేను. అంటే చెప్పటానికి మనం ఇబ్బంది పడుతుంటే మరి ఆ భార్యలు ఎట్లా మాట్లాడుతున్నారండి? ఈ రోజు నీ కొడుకులు నీ మొగుళ్ళు భర్తలు తప్పు చేసేంత వరకు మీరు ఆస్వాదించి
ఈ రోజున చట్టం పోలీసుడు చర్య తీసుకుంటే మా ఆయనకేమి తెలియదు, మా ఆయనకేమి తెలియదు, జగనన్న కోసమే చేసిండు. ఏంటండి అవి, చట్టం ఊకుంటుందా? నాకు తెలిసైతే ప్రభుత్వంలో పెద్ద కదలికి వచ్చిందండి. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో ఉన్న ఈ యొక్క హననానికి ప్రశ్నించి శాంతిభద్రత గురించి ఎప్పుడైతే మాట్లాడిందో చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మన కేబినెట్ కూడా చర్చ అయింది. వీటిని కట్టడ చేయకపోతే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావు. లక్ష్మి గారు, పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని నమ్మి మీ ఊరు వస్తాను లక్ష్మి గారు, మీ ఊర్లో పక్కలోడు ఎవడో నన్ను కొడితే మీ ఊరు ఏమొస్తాను నేను? అవును, మీరు ఆ శాంతి భద్రతలు లేకపోతే ఇప్పుడు నా ఊరు ఉంది, నా ఊర్లో అద్దెకు ఉండాలన్నా ఇక్కడ ఏదైనా పరిశ్రమ పెట్టుకోవాలన్నా నా ఊరు శాంతి భద్రతగా ఉండాలి తప్ప ఉండాలి కదా. ఇక్కడ బెదిరించేవాడు ఉంటే ఇప్పుడు కియా వాళ్ళని బెదిరించినట్టుగా, అమర రాజాన్ని బెదిరించినట్టుగా, అమరావతి రైతులను బెదిరించినట్టుగా బెదిరిస్తే ఏ పొరుగురోడు వస్తాడు, ఏ పెట్టుబడులు పెడతాడు? నువ్వు పెట్టుబడులు పెట్టి తెచ్చి సుఖమే ఉంది. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే శాంతి ఇప్పుడు చందమామను కనుక కారు మేఘాలు గమ్మితే ఏదైతే చంద్రుడు కనిపించడో శాంతి భద్రత కనుక విఘాతం కలిగితే అభివృద్ధి కూడా కనిపించదండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని ప్రాజెక్టులు తెచ్చినా, ఎన్ని పరిశ్రమలు పెట్టినా, ఎన్ని ఉపాధి అవకాశాలు చేసినా ఈ శాంతి భద్రతల కోణం అంటే 3 సంవత్సరాల బిడ్డల మీద అత్యాచారాలు, 2 సంవత్సరాల బిడ్డల మీద అత్యాచారాలు, ఈ వ్యక్తిత్వ హననం, ఈ బడితలు తీసుకొని కార్యాలయాల మీద దాడి, పెట్టుబడిదారులను బెదిరించడం, ఇవన్నీ చేస్తే అభివృద్ధి కాముకులు ఎవరో రారండి. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రేలాపనలు ఏంటంటే నాకు అర్థమైంది, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దని చెప్తున్నాడు ఆయన. ఆయన ఒక వార్నింగ్ ఇస్తున్నాడు, సప్త సముద్రాలు అవతలన్నా కూడా లాక్కొస్తాను, రేపు నేను వస్తా 29లో నేను అధికారానికి వస్తానంటే ఒకవేళ ఎవరైనా లక్ష్మి గారి లాంటి వాళ్ళు ఏమన్నా వచ్చి పెట్టుబడులు పెట్టినా కూడా మీ సంగతి చూస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన. మరి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకోవాలి. ఖచ్చితంగా అండి. ఆ మధ్య ఏమన్నారు, దళితులు నా పరిస్థితే గుడికి వెళ్ళనీయకుండా ఇలా అడ్డుకుంటే దళితుల్ని ఏం చేస్తారు అని ఒక మతం తీసుకొచ్చారు. దళితులు ఏదో గుళ్ళకి వెళ్ళనట్టు, దళితులు ఏదో జరుగుతున్నట్టుగా, అది అత్యంత దౌర్భాగ్యం, దారుణం అసలు. అది మరి తెలుసన్నారా తెలియకన్నారా గుడులకు ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు, ఎవరినన్నా అడ్డుకుంటున్నారా అనే, మరి లేదండి ఎప్పుడో ఏదన్నా కాలానికి వెళ్ళిపోయారా ఏమో తెలియదు కానీ మొన్న మధ్య అలా అన్నారు. ఇప్పుడు సప్త సముద్రాలు దాటి తీసుకొస్తున్నామంటే ఇది పోలీసులకి సవాల్ విసురుతున్నది కాదు, ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నది కూడా కాదు. మీరు అన్నట్టుగా రాబోయే కంపెనీలకి సవాల్ విసురుతున్నట్టు, అంటే రాష్ట్ర అభివృద్ధికి సవాల్ విసురుతున్నట్టు ఉండి మేమేం చెయ్యం, లేకుండా కూడా మేమేం చెయ్యనియో. రాజకీయం అండి అసలు. ఈ వార్త మీరు చెప్పండి, ఈ వార్త అన్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో స్టేషనరీ ఖర్చు ఎంత తెలుసా? అంటే పెన్నులకి కాగితాలు అయిన ఖర్చు 9,84,600,679 రూపాయలు. బాబాయ్, దేనికండి? పెన్నులకి కాగితాలకి అయిన ఖర్చు ఏదో వీడియోలు రిలీజ్ చేసి పంపిస్తున్నారు కానీ అప్పట్లో పెద్ద ప్రెస్ మీట్లు ఏం కూడా ఉండేవి కాదు కదా. కాగితాలు పెన్నులు వాడని యుగంలో కూడా ఆయన 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఆయన తాడేపల్లి ప్యాలెస్ ఫెన్సింగ్ కి 12,85,00,000 రూపాయలు ఖర్చు పెట్టిండు, ఎగ్గు పప్పులకు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. మళ్ళీ చాలా అసలు ప్రజాస్వామిక వాదులాగా భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. భావ ప్రకటన స్వేచ్ఛ, మీ న్యాయం జరుగుతుంది, పౌరులకు స్వేచ్ఛ ఉండాలి, హేబియస్ పిటిషన్ వేస్తున్నాడు కోర్టుల్లో, ఏదో గ్రీన్ సెల్ పెట్టండి పెడుతున్నాడు. మీకు మాట చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట, క్రూరమైన ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నాం, ఈ యుద్ధంలో న్యాయం గెలుస్తుంది. క్రూరమైన ప్రభుత్వంతో యుద్ధం చేస్తుందంట, ఆయనే క్రూరుడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంటే ఎక్కడికో వెళ్ళిపోయారు అంటే ఇండిపెండెన్స్. యాక్చువల్లీ గతంలో కొన్ని అంశాలు మనం చూస్తే అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు చూడలేదేమో అని మనమే అన్నాం కొన్ని సందర్భాల్లో. సేమ్ వర్డ్ ఇప్పుడు ఆయన అంటున్నారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలు ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు అని చెప్పేసి. రైట్ అండి, కాలర్ లైన్లో ఉన్నారు, ఒకసారి కాల్స్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి అండి? మేడం నమస్తే అండి. నమస్తే. హైదరాబాద్ నుంచి అండి. ఓకే చెప్పండి అండి. ఇప్పుడు మేడం గారు ఆయన వర్రా రవీంద్రరెడ్డి గారి భార్య చెప్తున్నారు కదండి, మా ఆయన ఉత్తముడు
అమాయకుడు పోరాటాలు చేశాడని ఆమె చెప్పేటప్పుడు పక్కనే వాళ్ళ ఆయన చేసింది, వాళ్ళ ఆయన ఏం చేసిందో పక్కనే స్క్రీన్ లో ప్లే చేస్తే బాగుంటుందండి, ఇంకా జనాలకు ఇంకా బాగా తెలుస్తుంది. ఎందుకంటండి జగన్మోహన్ రెడ్డి గారు చెడు చేసి చెడు చేపించి జనంలోకి వాళ్ళు తీసుకెళ్తున్నంత ఫాస్ట్ గా కోర్టు ప్రభుత్వంలో ఎవరైతే వాళ్ళు చేసింది బయట పెట్టడంలో విఫలమవుతున్నారండి. వాళ్ళు చెడుని ఎంత బాగా జనంలోకి తీసుకెళ్తున్నారంటే అంత బాగా మంచిని వీళ్ళు తీసుకెళ్లేకపోతున్నారు. ఎందుకంటండి పదసగా పోయేవాడు రూల్ ప్రకారం పోతారు, లేట్ అవుతుంది, రాంగ్ రూట్ లో పోయేవాడు తొందరగా పోతారు వీటికన్నా. ఆ జనం చాలా మంది తెలియని వాళ్ళు, ఇప్పుడు నాకంటే ఏదో ఇప్పుడు మీతో మాట్లాడి ఇట్లా మాట్లాడి మీతో అవకాశం ఏదో అట్లా వచ్చింది, నాకు కొంచెం ఈ మాత్రం అన్న పరిజ్ఞానం ఉంది. ఈ మాత్రం కూడా పరిజ్ఞానం లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ వర్ర రవీందర్ రెడ్డి గారి భార్య చెప్పినట్టుగానే అది ముందున్నారు అనుకోండి, అవును నిజమే కదా, ఇలా సాధిస్తున్నారేమో, వాళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉంది కదా, నిజమేనేమో, ఇలా ఇరికిస్తున్నారేమో, ఇలా ఏదిస్తున్నారేమో, ఇలా హింస పెడుతున్నారేమో అనుకోవడానికి ఛాన్స్ ఉందండి బాగా. అది ఇది ఒకటండి. ఇంకొకటి ఏం చెప్పదలుచున్నానంటే, పాత రోజుల్లో అంటే ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం ట్రాఫిక్ లో ఎక్కడన్నా రాంగ్ రూట్ లో వెళ్ళినా లేదంటే సిగ్నల్ పడిన తర్వాత మనుషులు ఎవరైనా బుక్ చేసినా పోలీసులు ఆపి వాళ్ళని పక్కన తీసుకెళ్లి ఆపి చలాన్ రాస్తామని భయపెడితే వీళ్ళేదో 100-150 ఇస్తామని చెప్పేసి వాళ్ళతో లాలుచీ పడేవాళ్ళండి. కొంతకాలం నుంచి ఏం జరుగుతుందంటే ఇప్పుడు పోలీసుతో లాలుచీ పడతలేదు ఎవరు, వాళ్ళ పోలీసులు కూడా చాలా మంది సిగ్నల్ లో చాలా దగ్గరలో ఉండడం లేదు. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీసు ఉన్నా లేకపోయినా నేను రాంగ్ రూట్ వెళ్తే నాకు చలానా పడుద్ది, ఆ చలానా మా ఇంటికి వస్తుంది, అది ఏదో ఒక సందర్భంలో నేను కట్టవలసి వస్తుంది అని జనంలో బాగా అవేర్నెస్ పెరిగిందండి. పెరిగి చాలా వరకు హెల్మెట్ వాళ్ళంతటి వాళ్లే పెట్టుకొని పోతున్నారు, సిగ్నల్స్ చాలా వరకు కొంతమంది జంప్ చేస్తున్నారు అనుకోండి అది వేరే ఇష్యూ, చాలా మంది సిగ్నల్స్ దగ్గర కొంచెం రూల్ పాటిస్తున్నారు, ఆ భయం ఉంటుంది. అటువంటి భయం రావాలండి ఈ సోషల్ మీడియాలో కూడా. ఒక గీత క్రాస్ చేస్తే ఎవర ప్రమేయం లేకుండా మనకి మనం శిక్ష అర్హులు అవుతాము, అది ఈ రోజు తప్పించుకోవచ్చు, రేపు తప్పించుకోవచ్చు, ఎల్లుండైనా సరే ఖచ్చితంగా మనకి ఆ చలానా కానీ దానికి సంబంధించిన పనిష్మెంట్ కానీ ఏదైనా మనకు దొరుకుద్ది అనేది అట్లా ఆ టైప్ లో ఏదైనా ఒకటి పెట్టాలండి. మన కూటమి ప్రభుత్వం తరఫున కానీ వాళ్ళు చేసిన అన్యాయాన్ని ఇప్పుడు మన బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు చాలా మంది ఖండించినా సరే వాళ్ళ ప్రచారమే ముందుకెళ్తుందండి, మేము వాళ్ళు అన్యాయం చేస్తున్నారు మేము చేయలేదని జనంలో ముందుకెళ్తున్నారు, తెలియని వాళ్ళు అది నిజమేనే అనుకుంటున్నారు. మేడం చెప్పినట్లుగా కూటమి ప్రభుత్వం నుంచి ఈ విషయాలు బయటికి రావాలి అని మీరు కూడా ఇంతకు ముందు అన్నారు, నేను ఇన్ని రోజులు చూడలేదు, ఆ మెసేజ్లన్నీ వచ్చిన తర్వాత ఇక వాంతి చేసుకోవడం ఒకటే తక్కువ ఉంది అని. అంటే నేను కూడా అదే అంటున్నా, అంటే ఈ నేను కూడా చాలా వరకు ఇంత అంటే ఇంత డీటెయిల్డ్గా ఇంత ఇన్ని బూతులు ఉన్నాయని ఇన్ని మెసేజ్లు పెట్టారని నేను కూడా చూడలే. అవి మొన్న నాకు ఎవరో పంపించారు మీకు, అంటే మీకు దీని మీద అక్కడ కొన్ని చూశాను శాంపుల్గా, వాటితోనే విరక్తి వచ్చింది. మొత్తం పెట్టారండి, దాదాపుగా ఒక సగం పెట్టుంటారు. అవి చూస్తే లిటరల్ అండి, మనకు సంబంధం లేని మహిళల గురించి కూడా అంత దారుణంగా మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి. ఏంటి ఇట్లా కూడా తిట్టొచ్చా ఆడపిల్లల్ని? ఇంట్లో ఒక మగాని తిట్టడానికి వాళ్ళ తల్లుల్ని బిడ్డల్ని చెల్లెల్ని ఇంత దారుణంగా వాడొచ్చా? అసలు మామూలుగా ఎవరి చెల్లిని తిట్టినా ఎంత కోపం వస్తుంది అండి తల్లిని తిట్టినా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత కోపం రాలేదు అసలు షర్మిలా గారిని వాళ్ళని తిడుతుంటే? లక్ష్మి గారు మన గుంటూరు బాపట్ల దగ్గర అక్కన వేధిస్తుంటే అమర్నాథు తిరగబడ్డాడు. తిరగబడినందుకే అతని మీద అక్కడ రెడ్డి నాయకులు పెట్రోల్ పోసి కాల్చారు. మనం ఆ సంఘటన చూసాం. అది జగనంటే అక్కన వేధిస్తుంటే 10 సంవత్సరాలు 10వ తరగతి చదువుతున్న కుర్రోడు నిజంగా ఆ పోస్టులు కనుక చదివితే ఆ ఆడబిడ్డకు సంబంధించిన తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ ఆ పోస్టులు పెట్టినోని ఒకసారి పొడవాలనిపించదు. మన అల్లు అర్జున్ కనుక ఎట్టయితే కత్తి తీసుకొని పొడుస్తాడో కసా 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 అన్నిసార్లు పొడవాలనిపిస్తుంది. ఎందుకంటే మహిళలు చదవలేరండి ఆ పోస్టులు. అన్నం తినేవాడు చదువుకున్నాడు దాన్ని చదవలే దాన్ని చదవలేము చదవలేము ఎదుటి మనిషితో ఉచ్చరించలేము. అంత భయంకరమైన పోస్టులు, ఇన్ని పోస్టులు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారు నీతి వాక్యాలు చెప్తుండంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆయన పక్కన రాక్షసులను మందన పెట్టుకొని ఏమండి ఈ వర్ర రవీందర్ రెడ్డి గారు ఎవరండి? భారతీ రెడ్డి పిఏ అంటండి. భారతిరెడ్డి పిఏ వర్ర రవీందర్ రెడ్డి అయినప్పుడు షర్మిల రెడ్డి భారతిరెడ్డికి ఏమవుతుందండి?
ఏమవుతుంది చెప్పండి? రాజకీయాల్లో ఎన్ని గొడవలన్నా ఉండని, సరే ఆస్తి పంపకాలు ఉండని, ఆడకూతురేగా భారతిరెడ్డి గారు, అవును షర్మిలారెడ్డి గారు ఆడకూతురే కదా, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పాలు తాగిన వ్యక్తే కదా. అసలు షర్మిలారెడ్డి వైఎస్కే పుట్టలేదు, విజయమ్మ ఎక్కడ కన్నదో తెలియదు. ఈ పెడతారా లక్ష్మి గారు, పెడతారా మనిషి అన్నాడు? ఏం చేయాలి షర్మిలారెడ్డి? నిజంగా షర్మిలారెడ్డి గారికి అవకాశం ఉంటే ఆమె కత్తి తీసుకుంటుంది. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి భరిస్తున్నారు, లేకపోతే పరిస్థితి ఏంటండి? ఇప్పుడు పైపచ్చి పుట్టిన కాలర్ చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని తప్పులు చేసి 11 అసెంబ్లీ స్థానాలు వచ్చి నేను అసెంబ్లీకి రెండు ఫోన్ అంటాడేంటి? ఎవరు బెదిరిస్తున్నాడు? నువ్వు అసెంబ్లీకి వస్తే ఎంత, లేకపోతే ఎంత, ఎవరి కోసం వస్తున్నావు? మమ్మల్ని నువ్వు ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఓదార్చడానికి వస్తున్నావు ఏంటి? ఏది ఎందుకు రావాలి అసలు? కాదండి, బెదిరిస్తున్నాడేంటండి అసెంబ్లీని? నీకు ప్రజలు 11 ఇచ్చారు, ప్రతిపక్ష పాత్ర 11తో పోషించాలి. 11 మందికి ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఉన్నట్టు తెలియాలి అంటే రావాలి, రావడం ఇష్టం లేకపోతే రాజీనామాలు చేయాలి కదండి. మరి ఇప్పుడు ఆ 11 మంది అర్థం చేసుకోవాలి, మరి చేస్తే రాజీనామాలు అన్నా చేయాలి, పోతే అసెంబ్లీ కన్నా పోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేసేసి నీ నియోజకవర్గ ప్రజలు సమస్యలను మీరు చెప్పండి అని చెప్పేసి బాధ్యత ఇస్తే మీరు ఇళ్లలో తొంగుంటే సుఖమేముంది? 11 మంది జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పాలి, లేదంటే రాజీనామా చేసేయాలి. కొత్త వాళ్ళన్నా ఎన్నుకుంటారు అంటే బెదిరించడం, ప్రతిదీ బెదిరించడం. ఇప్పుడు ఆ కాలర్ ఏమంటున్నాడు, మనం ఎంత మాట్లాడినా వాళ్ళు మాట్లాడుతుందే ముందుకు పోతుంది లక్ష్మి గారు అంటున్నాడు. అంటే 11 సీట్లు వచ్చినా పద్ధతి లేకపోయినా అరాచకాలు చేసినా, ఇప్పుడు నేను చెప్పిన ఈ విధమైన పద్ధతిలో ఒక నిధుల దుర్వినియోగం చేసినా, ఋషికొండ నీ కోసం నీ భార్య కోసం కట్టుకున్నా, ఈ విధమైన ఖర్చు పెట్టి మళ్ళీ నువ్వు చేతులు ఎట్ట కట్టుకొని నేను వస్తాను మీ సంగతి చూస్తాను అని మాట్లాడుతున్నారని అంటే మరి ఏం చేయాలి? నిజంగా ఇది ఒక పెద్ద కేసు డైరీ అండి. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ చిత్రమే పెద్ద కేసు డైరీ. కేసు డైరీ దీన్ని చదవాలి, పిహెచ్డి కేసు డైరీ చదవాలి. నేను నిన్న ఒక మాట అన్నా కొన్ని విషయాల్లో, ఇదేంటి ఈ బూతులన్నీ చూసారా అంటే మేము మీడియా పరంగా మేము చేయకూడదు చేయం కూడా. ఆ బూతుల్ని ఎలా తిట్టారు, ఎవరెవరిని తిట్టారు అనేది ఏదైనా ఒక బుక్లెట్ కానీ లేదంటే ఏదైనా ఒక వెబ్సైట్లో కానీ విత్ అవన్నీ కూడా స్క్రీన్ షాట్లు తీసి పెడితే ప్రజలకి దాన్ని వదిలితే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇక నుంచి ప్రజలు ప్రజాక్షేత్రం ప్రజాకోర్టులోకి ఇచ్చేయాలి, వాళ్ళే న్యాయమూర్తుల్లాగా తీర్పులు ఇస్తారు. వాళ్ళు ఏం చేయమంటే దాన్ని బట్టి వీళ్ళందరికీ ఆ శిక్ష వేయాలి, అప్పుడే సెట్ అవుతుందండి. లేదంటే వీళ్ళని అంటే ఇప్పుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాట్లాడినా పోలీసులు మాట్లాడినా పోలీసులను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ద్వారకా తిరుమలరావు గారిని సుబ్బారాయుడు గారిని ఆ స్థాయిలో ఆయన దూషిస్తున్నారు అంటే అప్పుడే అసలు ఇప్పుడే మొదలైంది అంటే పిఏ అరెస్టుతోనే ఈ స్థాయిలో అంటే ఇంకా తప్పులు చేసిన వాళ్ళని బయటికి తీసుకురావాలి అంటే ఇంకెట్లా, ఇంకెంతమంది ఉన్నారు వాళ్ళందరూ రావాలి. మీకు లక్ష్మి గారు, భారతీయ చట్టాలు చాలా బలమైనవి. దావూద్ ఇబ్రహీం లాంటి బెండే తీశారు, 16 రాష్ట్రాల్లో ఉన్న నక్సల్స్ ఉద్యమాలనే భారతీయ చట్టాలు భారతీయ రక్షణ దళాలు అరిచివేసినాయి. వీళ్ళ బెండ్ తీయటం పెద్ద పనేం కాదండి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో చట్టం వంకర టింకరగా ఉంది, నిటారుగా ఉంటే ఏంటి మేడం? లక్ష్మి గారు, ఒకసారి పోలీసుడు కాకి దుస్తులు పెట్టుకొని నెత్తిన మూడు సింహాలు పెట్టుకొని ఇంటికి వస్తే పడిపోవాలి, అవసరుడికి పడిపోవాలి. ఎంత రాజకీయ నాయకుడైనా సరే చట్టం చట్టంగా పనిచేస్తే చాలు మేడం. వీళ్ళందరూ కూడా ఏంటంటే మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు చూసి భూగిలో ఇల్లు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోగానే తూగుతున్నారు. రైట్ అండి, రైట్. ఒకసారి జగన్మోహన్ రెడ్డిని అదే ఎందుకు అంత అంటే ఇదంతా కేవలం డబ్బేనా, ఇంతకు మించి ఇంకేదన్నా జరుగుతుందా ఏంటి? ఒకసారి మాట్లాడదాం అండి. ఇదేదో ఇది ఇప్పుడే ఇంత ఈజీగా తగ్గే రోగాల్లాగా అనిపించట్లేదు. ఇప్పుడు ఆఖరికి వర్రా మాట్లాడారు, ఓకే. వర్రా సతీమణితో కూడా ఒక పేపర్ మరి ఎవరు పంపించారేమో కానీ ఆవిడ ఆ పేపర్ చదువుతూ షర్మిల టార్గెట్ ఏంటండి? ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకోవాలి, డైరెక్ట్గా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. నువ్వేం చేసావు నీ కుటుంబానికి, నువ్వు చేసింది ఈ తప్పు కాదా, నువ్వు కూటమికి సపోర్ట్ చేయలేదా, నువ్వు వాళ్ళని తిట్టలేదా? అసలు వర్రా రవీందర్ సతీమణి స్థాయి షర్మిలని తిట్టేస్తాయా? అంటే ఎవరు తిట్టిస్తే వాళ్ళు తిడుతున్నారు, ఇవి బయటకు రావాలంటున్నా. మీరు అన్న పెన్ను పేపర్లు అన్ని ఖర్చు అవడానికి కారణం ఈ స్క్రిప్ట్లు, ఈ పేపర్లు ఎవరు రాసి పంపిస్తున్నారు, ఎవరు చదువుతున్నారు, రాసేవాళ్ళు ఎవరు, ఇవన్నీ మేబీ ఇది ఒకటేదన్నా ఖర్చు నిజమే అనిపిస్తుందండి.
ఈ ఖర్చు మాత్రం ఈ 9 కోట్ల ఖర్చు నిజమేనేమో ఈ బాగా రాసి 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 తిట్లో బూతులో కొత్త కొత్త పదాలు కవితలు మీరు రాస్తారు కదా ఉద్యమ శ్రీశ్రీ గ్రంథాలలాగా మీరు రాస్తారు కదా ఆ విధంగా కాదు కాదు లక్ష్మి గారు ఇప్పుడు వైసీపీ పార్టీని కూడా మనం అనాల్సినంత అవసరం ఏం లేదు బాధ్యతగా రాజకీయాలు చేస్తే ప్రజాస్వామ్యం కోసం రాజకీయాలు చేస్తే ఈ రాష్ట్రానికి 4 మెతుకులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అంటాము ఇంకొక కార్యకర్తని ఎందుకు అంటాము అచ్చితంగా వైసీపీ పార్టీ స్టువర్ట్పురం దొంగల పార్టీ అండి మీకు తెలుసా లేదు స్టువర్ట్పురం అనే ఊరు ఉంది ఒంగోలులో అది దొంగల పార్టీ సినిమాలు కూడా ఉండే చిరంజీవి గారు తీశారు తర్వాత కప్పట్లాల తెప్ప అనే మాట విన్నారండి అది ఒక ఫ్యాక్షన్ ఊరు కప్పట్లాల తెప్ప పార్టీ అండి అది ఇందులో ఉండే వాళ్ళందరూ దొంగలు అరాచకవాదులు మేడం కాబట్టి ఆ పార్టీ అలా ఉంది ఆ దొంగల ముఠాకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే నేను అంటున్నాను అంటే మేబీ కొంత ఎక్కడైనా చెడు అనేది కొంతమందిలోనే ఉండదు మంచి కూడా కొంతమందిలో ఉండదు కానీ అది వెదజల్లే విధానం ద్వారా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళతో ట్రావెల్ చేసేవాళ్ళు వాళ్ళు మంచిగా ఉండడమా చెడగా మారడమా అనేది లీడర్ని బట్టి అయితే ఉంటుందండి కాబట్టి వీళ్ళు ఎందుకు అంత చెడ్డగా మారాల్సిన అవసరం ఏమొచ్చింది అది లీడర్ మీద అభిమానం మారుస్తుందా లేదంటే ఇంకేదైనా శక్తి పనిచేస్తుందా అంటే డబ్బు కావచ్చు వాళ్ళ అవసరాలు కావచ్చు నిజంగా అంత అవసరాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉన్నాయా ఈ అరెస్ట్ అయిన వాళ్ళని చూస్తే చదువుకోవడం మంచి చదువులే చదువుకున్నారు కానీ వాళ్ళు టైప్ చేసిన ఆ మెసేజ్లు బూతులు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే నా బిడ్డ చదువుకొని ఒక ఉద్యోగం చేయాలనో నాలా కష్టపడకూడదనో ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు కదా వీళ్ళు ఇలాంటి బూతులు నేర్చుకున్నారా అనేది చూస్తే ఆ తల్లిదండ్రులు అసలు ఎంత బాధపడతారు ఒక నిమిషం అండి కాలర్ లైన్లో ఉన్నారు అనకాపల్లి నుంచి దేవుడు గారు కాల్ చేశారు దేవుడు గారు అనకాపల్లి నుంచి కాలర్ రైట్ అండి బాలగొడ్డి గారు కాల్స్ కట్ అవుతున్నట్టు ఉన్నాయి లక్ష్మి గారు చూడండి అనకాపల్లి నుంచి దేవుడు గారు కాల్ చేశారు పేరు చూడండి దేవుడు మీకు 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 అటు విషయం ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఈ పేరు నా పేర్లు ఎలాగనే ఉంటాయండి ముత్యాలమ్మ ముత్యాలమ్మ మారమ్మ నూకానమ్మ దేవుడు ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక సంస్కృతి నుంచి పుట్టిన దానికి నిదర్శనాలు ఇవన్నీ ఒకళ్ళు ఇంకొకటి తెలుసా ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోకుండా ఉండడానికి కూడా ఈ పేర్లు పెడతారు మనకు ఒక సంస్కృతి ఇప్పుడు లక్ష్మి ఇప్పుడు మహాలక్ష్మి సరస్వతి అని పెట్టిన పేర్లు తిట్టలేరు వాళ్ళు అవును ఒక మంచి వైబ్రేషన్ కోసం అంటే మన మన మత ఒక రకంగా ఒక ధర్మంలో పాజిటివ్ 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 అంటే ప్రతి చోట నువ్వు పాజిటివ్ మాట్లాడు పాజిటివ్ పిలువు మంచి పిలువు మంచిగా కాబట్టి ఆ పేర్లలో కూడా ఎంత కోపం ఉన్నా ఆ పేరును చూసి కొంచెం శాంతించడానికి ఏదో వచ్చింది కాబట్టి మనం ఇది కూడా మాట్లాడాల్సి వస్తుంది కానీ అది ఇప్పుడు అదంతా వదిలేసాం మనం ఏ పేరు పెట్టుకోనివ్వండి ఏ దేవుడు ఉండనివ్వండి అవతల పసిబిడ్డలు ఉండనివ్వండి ఆడపిల్లలు ఉండనివ్వండి శత్రువుల వైఫే కావచ్చండి అసలు మన మన అది క్షత్రియ ధర్మంలో అయితే ఇవన్నీ ఉంటాయి మహిళని చంపడం కానీ మహిళని చేయడం కానీ అలాంటివి ఉంటాయి ఇవన్నీ విస్మరించి కనీసం అది చాణక్య నీతి కాదు క్షత్రియ నీతి కాదు రాజధర్మము కాదు పాలకులు అనుసరించాల్సిన తీరు కాదు ఇలాంటి విచ్చల విడిగా పెంపొందించేలాగా చేసిన తీరు మాత్రం చాలా దారుణంలేండి ఇంకా అది మాట్లాడిన దేనికి ఇది కాదు సో బాలగొడ్డయ్య గారు ఇప్పుడు లక్ష్మి గారు మీతో ఒక సెన్సేషనల్కరమైన ఒక అంశాన్ని మహా న్యూస్ ద్వారా మీతో పంచుకోదలుచుకున్నాను చెప్పండి ఎప్పటి నుంచో నా గుండెల్లో ఉంది చెప్పండి నాకు పెద్ద ప్రశ్నే ఆ విషయం మహా న్యూస్ ద్వారా చెప్పదలుచుకున్నాను అంటే మీరు మాట ఎంత అరాచకమైన రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నేర ప్రవృత్తి కలిగిన రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ మాట చెప్పాలనిపించింది సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు నాకు చాలా సుపరిచితం నేను కలిసి ఆయనతో పాటు రౌండ్ టేబుల్ మీటింగ్లో పాల్గొన్న పెద్దలో నేను గౌరవిస్తా జేడి లక్ష్మీనారాయణ గారు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారండి ఉద్యోగానికి రాజీనామా చేసి ఒకసారి ఆలోచించండి ఇంకా ఆయనకు 3 ఏళ్ళ పదవీ కాలం ఉన్నా 2 ఏళ్ళ పదవీ కాలం ఉన్నా కూడా ఒక తీరోదాత్తంగా డ్యూటీ చేసిన ఒక ఆఫీసరు ఐపీఎస్ రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని
ప్రజల కోసం చేస్తున్నాడు. దేనికని నేను చెప్తున్నాను, లక్ష్మి గారు జేడీ లక్ష్మీనారాయణ గారికి రాజకీయాల్లోకి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీకి చంపేసేవాడు. అవునా? ఆ ఆ ఆ ఆ నేర ప్రవృత్తి అలానే ఉంటుంది. అవునా ఏంటి లక్ష్మి గారు? అంటే ఖచ్చితంగా ఆయన ఆయన ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఒక కోడెల, నేను చెప్తాను, ఒక కోడెల శివప్రసాద్ గారిని అన్యం పుణ్యం తెలియకుండా ఆత్మహత్య చేసుకునే విధంగా చేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క పెద్ద మనిషిని 53 సంవత్సరాలు అల్లిబిల్లి కేసులు ఏమీ లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నువ్వు పట్టాభి దొరికితే చంపేసిరండి అని చెప్పేసి కర్రలిచ్చి పంపించి ఈ ప్రవృత్తికి ఏంటండి ఆదర్శనం? జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెడితే చూస్తూ కూర్చుంటాడా జగన్మోహన్ రెడ్డి? జేడీ లక్ష్మీనారాయణ గారిని వదిలేస్తాడా? వదిలేస్తాడా? అంత సుహృదయుడా? ఇదే కదా ఇప్పటికీ ఏమంటున్నాడు ఆయన, మళ్ళీ నేను అధికారంలోకి వస్తా మిమ్మల్ని లేపేస్తానంటున్నాడు, తెలుగులో చెప్తున్నా. ఇదే కదా ఆయన చెప్పేది. జేడీ లక్ష్మీనారాయణ గారు నాకున్న అవగాహన మేరకు ఈ రాజకీయాల్లో లేకపోతే, అంటే ప్రజల్లో ఉంటేనే ఇటువంటి అగంతుకులు భయపడతారు, ఆఫీసర్లుగా ఉంటే చంపేస్తారు. గనుల్లో ఓబులాపురం గనుల్లో ఎంతమంది చచ్చిపోయారు, ఎంఆర్ఓలు ఎంతమంది చచ్చిపోయారు, ఎస్ఐలు ఎంతమంది చచ్చిపోయారు? ఏంటి మాకు కృష్ణానదిలో ఇసుక ఉంది, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఇసుక కాంట్రాక్టర్లు రివాల్వర్లు మెయింటైన్ చేసేవాళ్ళు. నేనే జర్నలిస్ట్గా వెళ్ళా ఒకసారి ఇసుక మీద వార్త రాద్దామని, ప్రొక్లైన్తో ఒక బొచ్చి మట్టేస్తే మళ్ళీ కనిపించను నేను, పాలకోట లోపలికి వెళ్ళనే వద్దని చెప్పేసి నేను ఎంఆర్ఓ ఫోన్ చేసి, అమ్మా నేను పుట్టిన గడ్డైనా ఇది, నా కృష్ణానదిని చూడటానికి కూడా నాకు అవకాశం లేదని అంటే ఆమా బాలకోట గారికి అబ్జెక్షన్ పెట్టమాకండి అని చెప్పేసి అంటే కొద్ది దూరం వెళ్ళగలిగా ముగ్గురు 5-6 చంపేశారండి కృష్ణ రివర్లో ఇసుక కోసం. ఇసుక హత్యలు జరుగుతాయి లక్ష్మి గారు, మీకు తెలుసా లేదో? ఈ రోజు ఉచిత ఇసుక గురించి మాట్లాడుతున్నాం, ఈ రోజు ఇసుకను బయటకు రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు, ఇంతకుముందు ఇసుక హత్యలు జరిగాయి, అంటే అటువంటి క్రైమ్స్ జరిగాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఊహనే, లక్ష్మీనారాయణ గారైనా బాలకోటయ్య అయినా మహాలక్ష్మి అయినా ఆయన గెనక గెనక ఏ చేద్దాం అనుకుంటే, నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం అరెస్ట్ చేయాలి అని అనుకుంటే మంగళవారం అరెస్ట్ చేస్తాడు, మంగళవారం అరెస్ట్ చేయాలనుకుంటే దానికి ముందు రోజు మళ్ళీ సోమవారం అరెస్ట్ చేస్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తత్వం. కానీ కుటుంబ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో మాత్రం నిర్లిప్తంగానే ఉంది. నేను అంటున్నాను దేనికి ఇంత ఆలస్యం? ఈ రోజున అమరావతి రైతులు మహిళల మీద కేసులు పెట్టారు లక్ష్మి గారు, ఆ కేసులు ఇంతవరకు ఎత్తేలా వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు. మీకు తెలుసు వరలక్ష్మి గారు, ఆమె నాకు పదే పదే రోజు ఫోన్ చేస్తుంది, బాలకొట్టే గారు నా మీద 24 కేసులు ఉన్నాయి, ఇప్పుడే కోర్టుకు వెళ్ళి వచ్చాను, ఒకసారి ముఖ్యమంత్రి గారు గుర్తు చేయండి అని. ఇప్పటికీ వాళ్ళు ఆవేదన భరిస్తున్నారు. మీరు అన్నట్టుగా జేడీ లక్ష్మీనారాయణ గారు ఈసారి మన షోకి వచ్చినప్పుడు నేను ఈ విషయాన్ని అడుగుతా, బాలకోట గారు ఇలా ప్రస్తావించారు ఏంటి, థ్రెట్ ఉండేనా ఆ సమయంలో? కానీ ఆయన ధైర్యానికి, జేడీ లక్ష్మీనారాయణ గారు అంటే ఈరోజు ఆయన ధైర్యమే, ఈరోజు అనేక మంది ఆయనకి ఫాలోవర్స్ గానీ అభిమానులు గానీ అందుకోసం. నేను నా పత్రికలో జేడీ లక్ష్మీనారాయణ గారిని అంకుశం అని రాసుకున్నాను మేడం, ఒక ఏటర్గా అంకుశం అనే మాట రాసుకొని నేను ఆయన్ని అంత ఫాలో అయ్యాను. నేను చాలా ఆయన అభినందించే వ్యక్తిని నేను, తెలుసు మేడం. ఆయన భయపెట్టారు. రైట్ అండి, ఫోన్ లైన్ లో ఉన్నారు నాయుడు గారు, ఉన్నారు జనసేన నాయకులు అలాగే ప్రొడ్యూసర్. నాయుడు గారు నమస్తే అండి. నమస్తే అండి, నమస్తే నాయుడు గారు. పబ్లిక్ కాల్స్ తీసుకుంటున్నాం. ఇందులో ఇప్పుడు శ్రీరెడ్డి గారు మాట్లాడింది కానీ, వర్ర రవీందర్ రెడ్డి సతీమణి ఆవిడ వచ్చి షర్మిల గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడింది కానీ, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని వీళ్ళందరూ మాట్లాడిన దాని మీద, అంటే ఏంటి ఇది, వీళ్ళని క్షమించేలాంటి పరిస్థితులు ఏమైనా వస్తాయా, లేదంటే ఎలా ముందుకు వెళ్ళాలంటారు? ఇప్పుడు ఎవరు మాట్లాడానండి, అప్పుడు మాట్లాడినప్పుడు మరి వాళ్ళిద్దరూ శ్రీరెడ్డి గాని వర రవీంద్ర రెడ్డి వాళ్ళ భార్య గాని ఎక్కడున్నారండి? అప్పుడు ఆనందంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. అంటే వాళ్ళ దాకా వచ్చేటప్పటికి నొప్పి ఇప్పుడు తగిలినట్టుంది. ఈ విషయంలో మట్టికి జనసేన ఉన్న వీర మహిళలు కానీ, జనసేన సైనికులు కానీ, జనసేన నాయకులు కానీ ఎవరు కూడా వాళ్ళని క్షమించే ప్రసక్తి లేదండి. ఒక తల్లి బాధ ఎంత బాధపడిందో మాకు తెలిసా, మా అమ్మని ఏ విధంగా మాట్లాడాడు, పిల్లల్ని ఏ విధంగా మాట్లాడారు, ఈ వ్యవస్థని
ప్రోత్సహించి కానీ జీవితంలో కూడా రోజా కూడా ఇదే విధంగా గతిపడత త్వరలోను వీళ్ళ ఎట్టి పరిస్థితుల్లో జనసేన క్షమించదు. యావత్ జనసేన ప్రభుత్వం కూడా ఈ రోజు నడుస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు క్షమించరం. ఎందుకంటే తన జోలికి వచ్చినా పర్లేదు, తన తల్లి జోలికి, తన భార్య జోలికి, పిల్లల జోలికి వచ్చారు వాళ్ళు. ఏ విధంగా మాట్లాడారమ్మా, మొన్నకు మొన్న మీరు మీకు వచ్చి ఉంటది ఆ రవీంద్రారెడ్డి అనేవాడు ఒక ఒక మనిషిగా పుట్టాడా లేకపోతే ఏ రకరకాల జంతువులు పుట్టాడో తెలియదు కానీ ఈవేళ తగినమ్మని వచ్చారు మరి అప్పుడు మాట్లాడింది ఏమండి, ఇది తప్పండి ఇలా మాట్లాడకూడదు మీకు తల్లి ఉంటుందని చెప్పి వాళ్ళ భార్య. అప్పుడు ఏమైందండి, ఈ శ్రీరెడ్డికి భయం పట్టింది నన్ను జీవితంలో మళ్ళీ అంటే నన్ను నెక్స్ట్ టార్గెట్ నేనే వెళ్ళిపోతాను లోపలికే అనే ఒక భయం పుట్టింది కాబట్టి ఈవేళ బయటకు వచ్చి మాట్లాడుతున్నా. అప్పుడు ఏమైందని ఎన్ని రకాలుగా మాట్లాడిందండి పావలా, ఇప్పుడు పావలా కాదండి 5 పేజీలకు తికాన లేని పరిస్థితి తీసుకొస్తుందండి ఎట్టి పరిస్థితుల్లో కూడాను. ఈవేళ తన మాట్లాడిన మాటలో ఈవేళ అనేక రకాలుగా మాట్లాడిన మాటలో, ఎందుకంటే మీ మహానుషి వంశీని కూడా అనేక రకాలుగా మాట్లాడారు వాళ్ళు, మరి దాని విషయంలో కూడా మీ మహానుషి కూడా తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే ఈవేళ వ్యవస్థలో ఎంత దారుణంగా దిగజారారంటే ఈవేళ నిజంగా చెప్తానండి, ఒకరు ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఆడదు కూడా అంత దిగజారి మాట్లాడదు, అంత దిగజారి దానికంటే దిగజారింది ఆ శ్రీరెడ్డి. ఈవేళ రవీంద్ర రెడ్డి భార్య కూడా చెప్తున్నాను, నీ భర్త చేసింది ఇంత కాదమ్మా, కావల్తే పవన్ కళ్యాణ్ గారి మీద యుద్ధానికి వెళ్తే మేము మా దానికి ఎదుర్కొందాం, కానీ తల్లిని వంకట్టి, భార్యను వంకట్టి, పిల్లను వంకట్టి మాట్లాడిన మాటలు ఎట్టి పరిస్థితుల్లో జనసేన సైన్యం ఆయన క్షమించడానికి జనసేన సైన్యం క్షమించదు. తప్పు జారి వాడు బయట తిరిగితే రాళ్ళతో కొట్టి చంపేస్తాం వాడిని, మరి మరి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా సోషల్ మీడియా అనే దాన్ని పట్టుకుని వ్యవస్థని ఎంత దారుణంగా నడిపించారంటే, ఒక యాంకర్ గా మీరు పనిచేస్తున్నా సరే మీ గురించి కూడా ట్రోల్ చేయటం, ఇది తప్పు నిలదీస్తే కూడా మీ గురించి కూడా నిలదీ ఇష్టం వచ్చిన ట్రోల్ చేయటం, అంటే వెనకాల పిల్లలు ఉంటారు, తల్లి తండ్రులు ఉంటారు. ఈ అవస్థ ఈ భారతదేశంలో పుట్టాం, ఎక్కడో ఫారంలో పుట్టలేదు, మన భారతదేశంలో పుట్టాం. స్త్రీని ఏ విధంగా గౌరవించుకోవాలి, స్త్రీ పట్ల ఏ విధంగా ఉండాలనే ఆలోచన ఈ వ్యవస్థకే, ఈ వైఎస్ఆర్సీపీ వ్యవస్థకే. ఇప్పుడు ఎంత బాధపడినా ఏ విధంగా గోల పెట్టినా సరే క్షమించే ప్రసక్తి ఉండదమ్మా, మరి మరి హెచ్చరిస్తున్నాం. ఇవాళ జరిగింది ఏంటమ్మా, ఎంత బాధ వస్తుందమ్మా, ఒక ఆడపిల్ల బయటకు, జనసేన వీర మహిళలు ఎంతో మంది బయటకు రావాలంటే వాళ్ళ ఎంత దారుణంగా వర్ణించారంటే, ఎంత దారుణంగా ట్రోల్ చేశారంటే ఎంత అంతా కాదు. మీరు యాంకర్ గా పనిచేస్తున్నారు, ఈవేళ మీరు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా 2 మాటలు మాట్లాడితే ఇమీడియట్లీ మేము ట్రోల్ చేసాడు, అంటే వీళ్ళకి పని పాట ఉండదా, వెనకాల ఇలా తల్లిదండ్రులకి కన్నదే ఇలాగ బతకమనా, గున్నపోతులాగా గేదెల్లా బతికారు, అట్లకన్నా వాల్యూ ఉంటదమ్మా, గడ్డి పెడితే విశ్వాసం ఉంటది. ఎంత జగన్మోహన్ రెడ్డి గడ్డి తిన్నా కానీ ఈ ఎదవలకి, ఈ శ్రీరెడ్డికి కానీ అనిల్గడ్ కానీ వీళ్ళకి కానీ ఎప్పటికీ బుద్ధి జ్ఞానం లేదమ్మా. వాడు గడ్డి తినమన్నాడు, అసిద్ధం తినమన్నాడు, తినేడమేనా, ఇష్టం వచ్చింది మాట్లాడతామేనమ్మా. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కదా, మన తల్లిదండ్రులు పుట్టాం కదా, మన తల్లి జోలికి వెళ్ళకూడదు, భార్య జోలికి వెళ్ళకూడదు, అక్క జోలికి వెళ్ళకూడదు అనే ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చిందో మాట్లాడరు. ఈ విషయంలో జనసేన సైన్యం తరపు నుంచి నేను చెప్తున్నానమ్మా, తప్పు జారి వాడికి బయటకు వస్తే మటుకి వదిలే ప్రసక్తి కూడా ఉండదమ్మా. రైట్ అండి, రైట్. అనేక విధాలుగా ఎంత రోదనమ్మా, ఒక తల్లి పడిన బాధ ఎంత అంతమ్మా. ఈవేళ అంజలి దేవి గారు ఒక మహాతల్లి అమ్మ, ఎంత ఆ తల్లిని ఎప్పుడు కూడా మేము పూజించుకుంటాం. అటువంటి తల్లిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటే వీళ్ళని ఏ విధంగా క్షమించాలమ్మా చెప్పండి, ఏ విధంగా క్షమించాలన్నా. ఆ రవీంద్రాల భార్య కూడా చెప్తున్నాను, ముఖ్యంగా శ్రీరెడ్డి కూడా చెప్తున్నాను, నీకు లజ్జ ఉంటే ముందు. నాయుడు గారు లైన్ లోనే ఉండండి, కాలర్ ఉన్నారు, శ్రీను ఉన్నారు తూర్పు గోదావరి జిల్లా నుంచి. శ్రీను గారు, శ్రీను గారు కట్ అయింది. ఓకే, గంగరాజు గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. గంగరాజు గారు నమస్తే. అమ్మా లక్ష్మి అమ్మా నమస్తే అండి. నమస్తే. నేను గంట నుంచి ట్రై చేస్తున్నాను నా అభిప్రాయం చెప్పడానికి. బాలకోటయ్య గారికి 1000 నమస్కారాలు. నా సామాజిక వర్గం అంత గట్టిగా మాట్లాడగలను. ఈ రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని ఎంచుకొని, కొంతమంది ఎంచుకొని రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించి సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొచ్చి
మిమ్మల్ని తోలు తీస్తామని చెప్పాడు. మరగాడు గాడిద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ లేదు గంగరాజు గారు ఎందుకు మొనగాడు అన్నారు. బానే ఉంది మళ్ళీ మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు వద్దు 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 వద్దు. పోలీసులు సిగ్గుపడాలి, పోలీసులు ఆత్మహత్య చేసుకోవాలి. మిమ్మల్ని ఎక్కడి నుంచి ఉన్నారు నాయుడు? నాయుడు గారు తెలంగాణ వచ్చిన నాయన గారి మిమ్మల్ని సిల్వల్ రావు గారిని ఎలా వియ్యమ్మ? నాకు నాకు అవకాశం నేను గంట నుంచి రాయి చేశాను. చెప్పండి. అభిప్రాయం చెప్పడం అండి. అలాగే ఇంతమందిని పోలీసు తిరుమల రావు గారిని వీళ్ళందరినీ వార్నింగ్ ఇస్తున్నాడు. 11 సీట్లు 151 సీట్లు -9 ఎంత? 11 మైనస్ చేస్తే 1. అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి వార్డు 160 మందికి ఈ వార్నింగ్ ఇస్తున్నాడంటే మొన్న బోరిగడ్డ అనిల్ ఫోన్ బోరిగడ్డ అనిల్కి పాదాభిషేకం చేస్తున్నాడు. పోలీసులు ఎవరు? అనంతబాబు ఒక వ్యక్తిని చంపిన, ఒక దళితుని చంపిన వ్యక్తికి పాదాభి పూజ చేశారు. ఏది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈ వ్యవస్థ ఎక్కడున్నది? ఈ మనుషులు ఎక్కడున్నారు? ఈ శ్రీరెడ్డి గాని ఈ రాజేందర్ అప్పుడు పట్టుకున్న రెడ్డి భార్య గాని రవీందర్ రెడ్డి భార్య వచ్చి మాట్లాడుతుంది, అమాయకంగా మాట్లాడుతుంది. మా ఆయన ఏమి చేయలేదు అంటుంది. మేము అన్ని పెట్టినాం, మాకు టైం లేదు, తోడు చేస్తాం. వీళ్ళంతా వీళ్ళు ఆడనా? ఈ సివిలియన్ది ఆడదా? ఏం మాట్లాడుతుంది? ఏ మాకు ఫ్యామిలీ లేవా? మాకు నీకు నువ్వు రెడ్డి రెడ్డి కూడా పెట్టుకోవడానికి అవకాశం లేదు. శ్రీరెడ్డి అంట శ్రీ రెడ్డి మనకి క్షమించమని అడుగుతుంది. పారిపోయే దొంగ వీళ్ళు ఈ రాష్ట్రాల నుంచి తరిపి తరిపి వేరు సముద్రాలు దాటించి కొట్టాలి. ఈ జగన్మోహన్ రెడ్డి బతుకు ఉన్నంతకాలము ఈ రాష్ట్రం బాగుపడదు. నేను చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి వారం చెప్తున్నాను. బాలకోడయ్య గారు వినండి, బాలకోడయ్య గారు వినండి. ఎవరు సుధాకర్ని చేతులు ఎరగట్టి బట్టలు తీసేసి కాలు చేతులు కట్టి వ్యాన్లు వేసి నడి రోడ్డు మీద పడితే సిగ్గులేదా? ఎవరికి తెలుసుకోవాల్సిన పోలీసులు కానీ ప్రజలకు కానీ అందరికి బాధపడవలసిన అవసరం లేదా? ఏడు మనుషులు కదా మనిషి. ఈ మీరు నీకు ఒక్క మాట చెప్తున్నాను బాగా, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ఎంత జనాలు ఎవరు లేరని అతను ఆలోచిస్తున్నాడు. పాత చరిత్ర అంతా మర్చిపోయాడని అమాయకంగా తల్లిని తల్లి ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఈ మాట అనకూడదు నేను, కానీ ఇంతకిద్దరం జరిగే కూడాను. ఈ తల్లిని చెల్లిని కూడా డబ్బులు ఇచ్చి రేపు వద్దులేండి, వద్దు 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 అలాంటి అలాంటి మాటలు వద్దు. కానీ గంగరాజు గారు లేదు లేదు ముఖ్యమంత్రి భార్య ఏమన్నాడు? ఎవరు ముట్టేదన్నారు? అసెంబ్లీ సాక్షిగా, అది అసెంబ్లీయా? అసెంబ్లీ రాడు, ఆ ఎదవ రాడు. ఆ ఎదవని గెలిపించిన 11 మంది ఎదవలను గెలిపించిన ప్రజలు. లేదు లేదు గంగరాజు గారు, గంగరాజు గారు వద్దులే. ఇంకా గంగరాజు గారు వద్దండి, వద్దు ప్లీజ్ 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 ప్లీజ్. నేను చెప్పేది వినండి, ఎందుకంటే అందరికి అందరికి తిట్లొచ్చు, అందరికి బూతులొచ్చు. కానీ ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు మాట్లాడింది ఈ బూతులు, ఇది మాట్లాడొద్దు. చంద్రబాబు నాయుడు పడుతున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. తోలు తీసేస్తారు నీకు ఏంటనుకుంటున్నారు? ఏ మందగిస్తాం ప్రభాకరు? ఈ యథలు ఎక్కడ ఉన్నారండి? ఈ రాష్ట్రం సర్వనాశనం చేసేస్తుంటే మీరు సంతోషించి మూలం దాకున్నారా? యథవల్ల రైట్ చంపడానికి, చంపడంలో ఇది ఒక పద్ధతి అవలంబించారు. బట్ అంటే ఒక రకంగా ఇప్పుడు ఇప్పుడైనా ఈ మార్పు జరిగిన తర్వాత అయినా సరే ఇప్పుడు తీసుకునే చర్యల ద్వారా పూర్తి స్థాయిలో మార్పు వచ్చి ఇలాంటి భాష పబ్లిక్ డొమైన్లో మాట్లాడకూడదు, పబ్లిక్ సర్వెంట్స్ విషయంలో మాట్లాడకూడదు, మన ఎదుటి వారి విషయంలో ఇలా మాట్లాడకూడదు అనేది మళ్ళీ ఈ పాఠాలు ఆంధ్రప్రదేశ్లో బోధించాల్సిన అవసరం ఉంది. అందరూ నేర్చుకుంటే కనుక మళ్ళీ గత ఆంధ్రప్రదేశ్ ఎలా అయితే, అంటే ఎవరైనా తిట్టుకుంటారు, ఎవరైనా మాట్లాడతారు, ఆ సందర్భము అదో ఉంటుంది. కానీ చదువుకున్న వాళ్ళు, 4 మంచి విషయాలు చెప్పాల్సిన వాళ్ళు మాత్రం తిట్టకూడదు, తిట్టించకూడదు. కానీ రెండు జరిగినాయి, భయంకరమైన డ్యామేజ్లు జరిగినాయి. ఇది ఒక మాటతో చెబితే పోయేది కాదు. ఎనీవే థ్యాంక్ యూ గంగరాజు గారు, థ్యాంక్ యూ గంట సేపు మీరు వెయిట్ చేసి కాల్ చేసినందుకు.
హైదరాబాద్ నుంచి బోస్ గారు ఉన్నారు. ఒక నిమిషం అండి బాల్గొడ్డి గారు. బోస్ గారు చెప్పండి. బోస్ గారు మాట్లాడండి. రైట్ అండి, కట్ అయినట్టుంది. చెప్పండి బాల్గొడ్డి గారు. లక్ష్మి గారు, గంగరాజు గారు మాట్లాడుతుండంటే చిత్తపండు బూడిద వేసి గంగానం దూమినట్టుగా లేదు, ఒక స్వాతంత్రం వచ్చినట్టుగా లేదు ఆయనకి. తరాచకం నుంచి బయటపడ్డ వ్యక్తి కనుక అయితే స్వేచ్ఛా వాయువులు పిలుస్తాడో అంటే ఈ ఐదేళ్ళు ఆయన ఆయన గత ఐదేళ్లలో కూడా మనం కాల్స్ తీసుకున్న ప్రతిసారి పెద్ద ఆయన 72 ఏళ్ల వయసు, లోకో పైలట్గా పనిచేశారు. ఆయన గురించి డీటెయిల్స్ అన్నీ నాకు అంటే వచ్చినప్పుడు చెప్తారు. అంటే రాష్ట్రం ఎలా నాశనం అయిపోతుంది, ప్రజలు ఎలా మేల్కొనాలి, పార్టీలు ఎలా ఉండాలి అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టి ధైర్యంగా చెప్తారు. నన్ను ఏమైనా చేసుకోండి అంటారు ఇంకా ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫీడ్బ్యాక్ తీసుకోవాలండి. ఆంధ్ర రాష్ట్రంలో మహాన్యూస్ లో మహాలక్ష్మి అనే ఒక రిపోర్టర్ లో ఓ పబ్లిక్ అండ్ పాలిటిక్స్ ఒక షో నిర్వహిస్తుంది. అందులో పబ్లిక్ నా గురించి ఏం మాట్లాడుతున్నారు, ప్రశంసిస్తున్నారా, దుమ్మెత్తిపోస్తున్నారా, తిడుతున్నారా, పొగుడుతున్నారా అనేది కేస్ స్టడీగా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. అది తీసుకోలేదు ప్రెస్ మీట్ బెట్ట. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నేను చాలా చోట్ల తిరుగుతూ ఉంటుంటా. మీకు 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 క్రెడిబిలిటీ ఉంది మహాలక్ష్మి గారు. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటుంటారు, మహాలక్ష్మి గారు డిబేట్ మేము చూస్తుంటుంటామంటే ఉదయాన్నే 7:30 అని చెప్పేసి గతంలో ఈవినింగ్ చూసేవాళ్ళు. మహాలక్ష్మి గారు అంటే మాకు అభిమానం అంటే నన్ను అడుగుతూ ఉంటుంటారు. మీ క్రెడిబిలిటీ ఒకటి ఉంది. మీరు ఏంటి మీ మాట చూద్దే ఏంటయ్యా మీ దగ్గర ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుతున్నాం. లక్ష్మి గారు మీరు మాట్లాడారు, గంగరాజు మాట్లాడారు, నేను మాట్లాడిన ఎక్కడైనా ఒక్క పదం ఒక బూత్ పదం కానీ ఒక అసభ్యకరమైన పదం కానీ మనం వాడామా? ఇప్పుడు గౌరవప్రదంగా రాజ్యాంగబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించామే తప్ప అక్కడికి మీరు కంట్రోల్ చేస్తున్నారు. ఒకటే ఎవరన్నా మాట్లాడుతుందంటే మీరు మాట్లాడొద్దని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కంట్రోల్ చేయాలా? ఈ వర్రారెడ్డిని ఎందుకు చేయలేదండి, బోరుగడ్డిని ఎందుకు చేయలేదండి, శ్రీరెడ్డిని ఎందుకు చేయలేదండి, ఇంకా అమెరికా పశువు ఒకటి ఉంది అది కూడా రావాలి. అమెరికా పశువు పంచప్రభాకర్ ఎందుకు చేయలేదండి? మీ డిబేట్ లో కూడా నేను కూడా చాలా ప్రగల్భాలు చేశాను కదా మేడం, తుళ్ళూరు గుంజ కట్టుకొస్తానని. చాలా మంది తుళ్ళూరు గుంజ కట్టేస్తానని చెప్పా, నాకేమో భగవంతుడు దీవించలా కాబట్టి నేను ఇలా ఉన్నా. చాలా మంది ఉన్నారు మాకు అప్పుపడ్డోళ్ళు ఈ బూతుల్లో. నిన్న మొన్న రాయపాడి శైలజ గారు కనబడి మన అప్పు ఎప్పుడు తీర్చుకుందామని చెప్పేసి అడుగుతుంది, ఎప్పుడు పట్టుకొస్తామని అంటుంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి శ్రీను కాల్ చేశారు. శ్రీను గారు చెప్పండి. శ్రీను గారు చెప్పండి. లక్ష్మి గారు మీకు బాలకోటయ్య గారికి నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. బాలకోటయ్య గారు మరి దళిత పులి, బాలకోటయ్య గారు మా దళిత పులి అండి. నేను దళితులే. మన సీఎం గారు దీపం పథకం పెట్టారు కింద మేడం గారు, అది కొంతమందికి కనెక్షన్లు ఇవ్వట్లేదు మేడం. అంటే కనెక్షన్ లేని వాళ్ళకి కనెక్షన్ కావాలంటే 4,000 అడుగుతున్నారు, 4,000 కట్టాలంటున్నారు. అది మీ ద్వారాగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఏం కనెక్షన్ అండి? గ్యాస్ దీపం పథకం 2 అండి. దీపం పథకం 2 లో ఓకే ఓకే. ఎక్కడండి, ఏ ప్లేస్? మరి కాటకపోతే మండలం మేడం. ఎక్కడ? ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి అని కోరుకుందాం. దీపం పథకం కనెక్షన్ లేని వాళ్ళు ఉన్నారు కొత్తగా రేషన్ కార్డు పెట్టుకుని. ఓకే, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలండి. ఓకే అండి, ఓకే అండి. ఈ అంశం అనేది సీఎం దృష్టికి వెళ్ళడానికి మా వంతు మేము ట్రై చేస్తామండి. రైట్ అండి, రైట్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, శ్రీనివాస్ అండి. విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. మేడం అసలు ఈ బూతులు ఏంటండి మేడం, అసలు మరీ దారుణంగా
అవి ఫోన్ లోపం చేస్తే కానీ మా తల్లిని చెడిపోతున్నారు, ఇలాంటి బూతులు ఉండే వాడే వాళ్ళకి మా దారుణంగా శిక్షించాలండి. ఎందుకంటే అసలు వాళ్ళెవరండి మా పిల్లల్ని బూతులు నేర్పేవాళ్ళు? మా పిల్లలు బాగుపడాలి, చదువుకోవాలి, మా పిల్లలు మంచి మంచి పాఠాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మేము చదివిస్తున్నాం. ఇలాంటి సోషల్ మీడియాలు వస్తుంటే మేమేమవ్వాలండి? మా పిల్లలు ఏమవ్వాలండి? భవిష్యత్తు ఏమవ్వాలి? ఇలాంటి జరగకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు సరైన శిక్ష అనేది ఉండాలండి. వీళ్ళకైతే మాత్రం మామూలుగా శిక్షించకూడదు. ఇంకోటి ఏంటంటే మేడం గారు, మా ఆస్తులతో మా డబ్బుతోటి మేము కట్టే ట్యాక్సులతోటి వాళ్ళు ఏం చేస్తున్నారండి, అభివృద్ధి చేసి రుసుకొండ మొత్తం 500 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టి ఇవన్నీ చేస్తున్నారు. మా డబ్బండి ఇది, మా డబ్బు వసూలు చేయాలండి. వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క రూపాయి వసూలు చేస్తారని చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నాం. ఆయన అయితే మాత్రం ఇలాంటి డబ్బు మా డబ్బు అంతా వసూలు చేయకపోతే, ఈ అవినీతి చేసినవన్నీ వసూలు చేయకపోతే మాత్రం మేము మళ్ళీసారి ఓటు అనేది ఇవ్వండి టీడీపీకి. ఇది మాత్రం వాస్తవం అండి. ఎందుకంటే అసలు మేము రగిలిపోతున్నామండి. మేము టీవీ చూస్తే చాలు, ఈ దేశ అవినీతిని ఇవన్నీ చూస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నామండి. మా డబ్బు పాడు చేయడం ఏంటండి, ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు మింగేసి ఇలాంటి అసలు ఈ ఆడవాళ్ళు కూడా ఏంటండి, ఆ మంత్రులు వీళ్ళందరూ మాజీ మంత్రులు, అసలు ఏం బూతులు వాడుతున్నారో అర్థం కాదు. అలాంటి బూతులు మాట్లాడి అసలు రోజే అసలు ఏం మాట్లాడుకో తెలియదు. ఇలాంటి వాళ్ళందరూ శిక్షలు పడాలి. ఇదే మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం మేడం. తప్పకుండా మా డబ్బు అయితే మాత్రం వసూలు చేయాలండి. మా ప్రతి ఒక్క రూపాయి వసూలు చేయాలి. అసలు మేము కట్టుకోవాలి. మేము అసలు మాకు ఎవరు ఆడుకుంటారు మా డబ్బు ఏం చేయాలనేది? మేము ట్యాక్సులు కడితే మా డబ్బుతో వాళ్ళని విలాసాలు చేస్తారా? వాళ్ళ పిల్లలేమో ఫార్ములా చదువుతారా? చెప్పండి మేడం, మీరేనే బాలకోటే గారు, మీరు కూడా చెప్పండి. ప్రతి దానికి దళితులు లాక్కొస్తున్నారు. దళితులు ఎన్ని చేసావు తప్ప? తప్పలేదా? వాళ్ళు ఏ కులమైనా ఒకటేనండి, ఏ మతమైనా ఒకటేనండి. మనిషి తప్పు చేసినట్టు వాడికి శిక్ష తప్పకుండా. వంగి చేసినా కూడా వాళ్ళు అవ్వకూడదండి. అసలు వాళ్ళు చూస్తుంటే వాళ్ళు మాట్లాడే బూతులు మాట్లాడుతున్న మరీ దారుణంగా ఉందండి. ఇప్పటికి మేము రగిలిపోతున్నామండి. అప్పుడెప్పుడో ఇన్నామండి. అసలు గుర్తుకొస్తే మా బాధ అనిపిస్తుందండి. వీళ్ళకైతే శిక్ష పడాలి. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళండి. రైట్ అండి, ఖచ్చితంగా వెళ్ళాలి ఇలాంటి అంశాలు. అక్షర సత్యం గారు ఉన్నారు, మాణిక్యరావు ఉన్నారు. మాణిక్యరావు గారు హలో చెప్పండి. మాణిక్యరావు గారు, దానికైనా తగ్గలేదు అమ్మా. మామూలుగా ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నాం, అక్కడ పోస్టులు పెట్టుకోవాలని ఉరివేయాలమ్మా. మామూలుగా కాదు, ఉరిదీసి ఒక జగన్ ఉరిదీయాలి ముందు. ఒకే వద్దొద్దు, అలాంటి వ్యాఖ్యలు వద్దండి. అలాంటి వ్యాఖ్యలు వద్దు. చట్టం ఉందిగా, చట్టం అన్నం ఉండే. లక్ష్మీ గారు మీరు అప్పుడు ఆపమాకండి. కష్టపడు స్వచ్ఛగా అన్నం ఉంటే కనీసం అమాత్రమైన నిరసన ఎక్కడ చేయాలి? అట్లనే ఉన్నారు కదా, అది సొంతంగా చేయమంటేనే చేస్తుంది. పోస్టులు పెడుతున్నారు, ఎంతమంది వెళ్తున్నారమ్మా. తప్పు కాదా పని? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాణిక్యరావు గారు? ఇక కొన్ని పని మనలో ముందుంది అమ్మా. లక్ష్మీనారావు మీ ఊరే మీ అమ్మ అమ్మా లక్ష్మీనారావు ముందుందమ్మా. ముందుంది ఎక్కడండి? ముందుంది కొన్ని పని మండలం తెలవాలి తాలూకా. బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు. టీవీ దగ్గర కాదమ్మా. అమ్మా హలో చెప్పండి. కొల్లిపర మండలం ముందుంది అమ్మా. కొల్లిపర మండలం తెలవాలి. కొల్లిపర మండలం ముందుంది. ముల్లంగియా ఓకే. ముందుంది కొల్లిపర మండలం గుంటూరు జిల్లా. ఓకే అండి, ఓకే. ఇప్పుడు ముందుందేగా లక్ష్మీనారావు. చెప్పండి చెప్పండి. మీరు ముందుందేగమ్మా? మాది కాదండి, కాదు అక్కడ కాదు. లక్ష్మీ మా ఊరు, మా ఊరు అమ్మావు కాదమ్మా నువ్వు. కాదండి కాదు. ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీరు అభిమానానికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాణిక్యరావు గారు. అక్షర సత్యం గారు ఉన్నారు ఫోన్. అక్షర సత్యం గారు సత్యం గారు చెప్పండి అండి. ఈ అరాచకాలకి ఫుల్ స్టాప్ పడుతున్నట్టు చూడాలా? పవన్ కళ్యాణ్ గారి
వ్యాఖ్యల తర్వాత కదులుతున్న తీగ, మరి ఈ తీగలో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారా, లేదంటే ఏమైనా ఇప్పుడు శ్రీరెడ్డి గారు మాట్లాడినట్టుగాను వీళ్ళు అందరం మేము బెండ్ అయ్యాం మేము తగ్గాం అని చెప్పేసి తప్పించుకుంటారా? మేడం తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టేసి మాట్లాడాల్సిన బూతులన్నీ మాట్లాడేసి అధికారాలు ఉన్నాం చేపు చెలరేగిపోయి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేస్తారని మేము క్షమాపణ చెప్పేమంటే ప్రభుత్వాలు క్షమిస్తాయి చట్టాలు క్షమిస్తాయేమో కానీ ఈ బాధితులు లేదా ఈ ప్రజలు క్షమించే స్థితిలో లేరు మేడం. నాకు ఫోన్ చేస్తుంటారు కొంతమంది వాళ్ళు అంటే కుల ఫీలింగ్ అనుకుంటారు వాళ్ళ కమ్మ కాదు కాపు కాదు రెడ్డి కాదు వాళ్ళ రాజకీయాలతో సంబంధం లేదు ఎక్కడో జాబులు చేసుకుంటుంటారు గవర్నమెంట్ మాది కాల్చి నాకు మెసేజ్లు పెడుతుంటారు పర్టికులర్ వ్యక్తులు పేర్లు చెప్పి ఒక పోసాని కృష్ణమూర్ కానీ ఒక బోరగడ్డ కానీ శ్రీరెడ్డి కానీ ఈ వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోకపోతే గవర్నమెంట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మెసేజ్ పెడుతుంటారు ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలతో సంబంధం వాళ్ళు అనేది ఏంటంటే సమాజం పాడైపోతుంది ఇటువంటి వ్యక్తుల వల్ల టీవీలు చూడలేకపోతున్నాం సమాజంలో నడుచుకోలేకపోతున్న పిల్లలు ఇదే పొద్దున ఎలా తయారవుతారో భయంగా ఉందని వాళ్ళు చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చండి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఎంత దారుణంగా పరిస్థితి తయారైందో. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏమంటున్నారు అది ఏమనాలంటే నేను విన్న ప్రెస్ మీట్ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నేను విన్నా ఇప్పుడు బూతులు మాట్లాడి అంటే వాళ్ళ సంబంధం లేదు ఒకవేళ సంబంధం ఉంది మేము పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం వాళ్ళకి మేము ఏ విధమైన సహాయం అందదు ప్రభుత్వం విమర్శించే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే నేను లీగల్ ఎయిడ్ ఇస్తానంటే బాగుండేది ఆయన అలాగల్లా ప్రభుత్వం మా కార్యకర్తలని అరెస్ట్ చేస్తే మేము వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇస్తాము పంచేది సప్త సముద్రాలు అవతల ఉన్నా కానీ పోలీసులు తీసుకొచ్చి మేము శిక్షిస్తాము అంటున్నారంటే ఏం సందేశం ఇస్తున్నారండి? తన తల్లినేమో కోర్టు తీర్చాడు ఆయన కోర్టు మీద కేసెట్టి తల్లిని తీసిన వాళ్ళకేమో లీగల్ ఎయిడ్ ఇస్తానంటున్నారు ఏం సమాజం ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒక పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పోలీసుల మీద ప్రైవేట్ కేసులు పెడతాం ఎక్కడున్నా కానీ చెక్స్ తీసుకుంటామంటే పోలీసులు విధులు నిర్వహించమనా లేకపోతే ఉద్యోగాలు వదిలేసి పొమ్మనా? ఒక పబ్బాయి ఒక్కడమో ప్రజలు బూతులు తీసిన వాళ్ళని ఇది బోరగడ్డ అండి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ లో ఉండగా మీడియా అంచు చూస్తానంటున్నారు ఛానల్స్ పేరు చెప్పి ఏం మెసేజ్ ఇస్తున్నా? బిర్యానీ కోసం పోలీసులు లొంగిపోయి నిందితులు పెట్టే బిర్యానీకి లొంగిపోయి నిర్యాడు నిందితులు తీసుకెళ్లి రెస్టారెంట్ లో రాచ మర్యాదలు చేస్తుంటే అసలు సమాజం ఏంటి ఏంటి మెసేజ్ ఇస్తున్నారు? ఒకడేమో బట్టలు ఇప్పుడు గంట చూపిస్తాడా ఇంకొకటి వీళ్ళందరికి పదవులు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ మూడు అన్నప్పుడే కొడాలి నాని మందలించింది ఉంటే ఈ రోజు మీ పరిస్థితి ఉంటుంది కదా అక్కడ మంత్రి ఎవరు మందలించలేదు. అంటే అక్షరసత్యం గారు మీరు కూడా అనలిస్ట్ గా ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పాం మనం కూడా డిబేట్లు పెట్టాం అయినా మారలేదు 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మహాన్యూస్ తీసుకుంటుంది ఎంతమంది కాల్ చేసి ఎన్ని అంశాలు ఎన్ని లోటుపాట్లు ఆనాటి ప్రభుత్వానికి చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు సరి చేసుకోలేదు. బాలకోటి గారు మీరు అనేక మంది అనలిస్టులు ఇది ఇది సరైన విధానంలో రాష్ట్రం వెళ్ళట్లేదు అని అంటే ప్రభుత్వానికి ప్రజల సమస్యలు ప్రజల గొంతు వెళ్ళడానికి మేము ఈ కార్యక్రమం పెట్టాం ఆనాడు వాళ్ళ వారైతే ఉపయోగించుకోలేదు ఈనాడైనా ఇప్పుడు ప్రభుత్వం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. ఎందుకు మారుతారు మేడం? తిట్నో వాళ్ళందరికీ పదవులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తిట్నో వాళ్ళందరికీ బూతులు మాట్లాడిన వాళ్ళందరికీ మంత్రి పదవు కార్పొరేషన్ ఏదో పదవులు ఇచ్చారు మర్డర్ చేసిన వాళ్ళందరూ పక్కన తిప్పుకున్నాడు ఆయన ఆయనకు సంబంధం లేకపోయి ఉండొచ్చు పక్కన తిప్పుకోకుండా ఇప్పుడు దూరం పెట్టి ఉంటే ఒక మెసేజ్ వెళ్ళి ఉండేది. ఈ రోజు ఈ గవర్నమెంట్ కూడా గతంలో మాట్లాడిన బూతులు మాట్లాడిన పరిమిషన్మెంట్ అయ్యకపోతే వీళ్ళకి కొన్ని లక్షల మంది అయినతో ఎన్ని తిట్టినా గానీ ఎవరు పెళ్ళాలని ఏమన్నా గానీ ఎవరు కూతురు ఏమన్నా గానీ ఎవరిని సంపేస్తానని పబ్లిక్ గా చెప్పినా గానీ ప్రభుత్వాలు చేతకాని ప్రభుత్వాలు పోలీసులు ఏమి చేతకాని వాళ్ళు బిర్యానీ పెట్టి పంపిస్తారన్న మెసేజ్ ఉంటే రేపు పొద్దున ప్రతి ఒక్కరు రోడ్డు మీద అయితే మాట్లాడుకుంటాడు అమ్మ నాన్న తల్లి అన్నది లేదు నీ అమ్మ మొదలైనా మొదలెడతారు ఖచ్చితంగా శిక్షించాలండి. సపోజ్ తెలుగుదేశం మద్దతుదారులు ఒక్క నిమిషం జనసేన మద్దతుదారులు తప్పించుకుంటే తప్పించుకోవచ్చు వాళ్ళు రేపు గవర్నమెంట్ మాన వైసీపీ గవర్నమెంట్ వస్తే వాళ్ళు శిక్షించండి ఖచ్చితంగా గవర్నమెంట్ మారితే తప్పుగా మాట్లాడినట్టు శిక్ష పడుతుంది అనే భయం లేకపోతే సమాజం చాలా దారుణంగా తయారవుతుంది మేడం. ఖచ్చితంగా బూతులు మాట్లాడేవాడిని సామాజిక విలువలు మర్చిపోయి తల్లి మీద పిల్లల అసెంబ్లీలో అమ్మతనాన్ని ప్రశ్నించడం పెట్టింది దౌర్భాగ్యం కాకపోతే ఆ అసెంబ్లీలో అమ్మతనాన్ని ప్రశ్నించాలి ఎంత బాధ ఉంటది మేడం. అవును అవును సత్యం గారు చెప్పండి. బాలకోటి గారు ఒక్క సెకండ్ కాలర్స్ తీసుకుందాం మళ్ళీ కట్ అవుతున్నాయి అంటే వాళ్ళు చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. గద్వాల నుంచి మోహన్ గారు కాల్ చేశారు. మోహన్ గారు మేడం లక్ష్మీ మేడం గారు నమస్తే మేడం. నమస్తే అండి.
వాళ్ళని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు మేడం, అరెస్ట్ చేసేది అంబటి రాంబాబు, రోజా, రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమూర్తి, వీళ్ళని అరెస్ట్ చేసి జైలు రాకుండా లోపల పెడితే వీళ్ళందరి మూతులకి కాలాలు పడతాయి మేడం. ఫస్ట్ వీళ్ళని పెట్టాలి మేడం. వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏదో వీళ్ళు ఏదో మా వాళ్ళు మంచి వాళ్ళు అన్నట్టు వీళ్ళు బెయిల్ మీద బెయిల్ తెచ్చి మళ్ళీ ప్రైవేట్ కేసులు వేస్తామనడము, మళ్ళీ ఫోన్ నెంబర్లు ఇవ్వడము, అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా మేడం. వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా మేడం. వాళ్ళు కూడా ఈసారి ఎట్లున్నారా మేడం వాళ్ళు? మరి వాళ్ళని ఎంకరేజ్ చేసేటప్పుడు వీళ్ళని ఫస్ట్ వీళ్ళని అరెస్ట్ చేయాలి మేడం. వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేస్తే వీళ్ళు దారికి వస్తారు మేడం. అంతవరకు వీళ్ళు దారికి రాకరా మేడం. వీళ్ళు రాజకీయ నాయకులే వాళ్ళని ప్రోత్సహిస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు మేడం? వీళ్ళకు జీతాలు మేడం. వీళ్ళకి పోస్టులు పెడుతున్నందుకు వీళ్ళకు జీతాలు, లక్షలు 3 లక్షలు జీతాలు. ఇంకోటి మేడం, మన బోరుగడ్డ అనేల్ని అరెస్ట్ చేసి జైలు పంపిస్తే భార్య వచ్చి చేతులు కట్టుకొని నేను ఎస్సీ అని టీవీల ముందు మాట్లాడితే ఆ రోజు మొగుడు మాట్లాడేటప్పుడు చెప్పదు కదా మేడం ఆయమ్మ. ఇంకోటి మేడం, నిన్న వర్రా వెంకటేశ్వర రెడ్డి భార్య ఆయన వచ్చి నా మొగుడు అమాయకుడు, నేను ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అంటే మరి మొగుడిని చెప్పదు కదా మేడం. మీరు ఇట్లా మాట్లాడకూడదండి, ఏంది మనకు ఈ రోజు ఈ గవర్నమెంట్ ఉంటుంది, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, మనకు అవసరమా అని చెప్పదు కదా మేడం. అవును అంటే మరి ఆమె లాగా వీళ్ళిద్దరు వచ్చి భార్యలు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ భార్యలు అక్కడ మరి ఇక్కడ ఇటువైపు భార్యలు కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ కాదా మేడం? అందుకే అంబటి రాంబాబుని, రామ్ గోపాల్ వర్మని, పోసాని కృష్ణమూర్తిని, అదే గీతారే సారీ మేడం, గీతారెడ్డి యాదరెడ్డి ఉంది కదా మేడం, శ్రీరెడ్డి, శ్రీరెడ్డిని వీళ్ళని అరెస్ట్ చేసి జైలు రాకుండా లోపలేసి వీళ్ళు దాటికొస్తారు మేడం. అమెరికాలో ఉన్నారు చూడు మేడం ఆయన, సప్తనాథులు దాటినే నేను ముఖ్యం మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయితే సప్తనాథులు దాటి ఉన్నాను, నేను పట్టుకుని వచ్చి తీసుకోమంటున్నారు. నేను ఈ సప్తనాథులు దాటి ఒక వాళ్ళ మంచి వాళ్ళ ఆయన ఒక మనిషి ఉన్నారు కదా మేడం, ఆ మనిషిని కూడా పట్టుకుని వచ్చి తీస్తే అప్పుడు వీళ్ళు దాటికొస్తారు మేడం. అంతవరకు రానున్నారు వీళ్ళు, ఎన్ని కేసులు పెట్టినా ప్రైవేట్ కేసులు ఆ కేసులు ఈ కేసులు వేస్తామంటారు మేడం. అంతే వీళ్ళు, అందుకే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ మినిస్టర్ ఇస్తే ఆ తలాఖీ చూపిస్తాడు మేడం. రైట్ అండి, రైట్ మోహన్ గారు. వెంకటేశ్వర్లు గారు కాల్ చేశారు బాపట్ల నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మన సాంప్రదాయం ఆడవాళ్ళని మన తల్లితో, మన కన్న తల్లితో సమానంగా చూసుకోవటం మన సాంప్రదాయం. అవును. అదేమంటే ఈ సమాజంలో వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మనకి ఏమన్నా అర్థం అవుతుందమ్మా. అమ్మ అనేది మన కన్న తల్లి, అలాంటిది వేరే స్త్రీని ఎంత అగౌరవంగా మాట్లాడుతున్నారమ్మా. మన చెల్లె అవ్వచ్చు, మన తల్లి అవ్వచ్చు, మన భార్య అవ్వచ్చు, ఎవరైనా అంత ఆశ్వాదమ్మా. ఏంటమ్మా ఈ సమాజం? నేను 1982 నుంచి టీడీపీలో పనిచేస్తున్నాను. ఆ రోజు మాకు కొట్టిన వాళ్ళతో పనిచేస్తున్నాం, మా పిల్లలు కొట్టించుకున్న వాళ్ళతో పనిచేస్తున్నాం. కానీ మేము ఏనాడు అది మీద కేసులు పెట్టిన వాళ్ళం కాదు, కాంగ్రెస్ టైంలో మా మీద కేసులు పెట్టిన వాళ్ళు కాదు. కానీ 5 సంవత్సరాలు వైసీపీ టైంలో నరకం అనిపించామమ్మా. మేము ఒంగోలు వెళ్ళి మా కొడుకుకి కాలేజీ ఫీజు కడతంటే నా మీద ఇక్కడ రేట్ కేసు చేశారమ్మా. నన్ను సిఐ గారు పిలిపించి ఏంటంటే నిజమేనంటే 82 నుంచి ఏ కేసు అన్నా ఉంటే నేను పెట్టినట్టుగా కంప్లైంట్ ఇచ్చినట్టు కానీ ఎవరన్నా నా మీద పెట్టినట్టు చూడమంటే ఆ ఎస్ఐ గారు సిఐ గారు చూసి ఇదంతా ఫ్రాడ్ చేశారు, మనం ఏం చేస్తాము ఇలా వ్యవస్థ అయిపోయింది చెప్పారమ్మా. మాది పత్తి నియోజకవర్గమ్మా, మాకు మంచి ఎడ్యుకేటర్ అయిన ఎమ్మెల్యే గారు రామ్ చివరా గారు, వివాద రహితుడు నెంబర్ 1 మాకు తెలిసి. మాకు 42 సంవత్సరాల్లో ఇటువంటి ఎమ్మెల్యే రాలేదు, చూడలేము. కానీ ఇవాళ పరిస్థితి ఎలా అయిందంటే, ఇన్నదాకా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని కొట్టినోడు ఇప్పుడు మా పార్టీలోకి వచ్చి మళ్ళీ మా మీద కథనం చేస్తా మమ్మల్ని మహా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ మీ ద్వారా ఇది సాం శివరా గారికి కొంచెం చేరేచ్చు, పార్టీకి చేరేచ్చు చూడండి. కానీ ఆయన అయితే దేవుడితో సమానం, ఓకే, ప్రజలకు సేవ చేయటంలో కానీ. రైట్. ఏలూరు సాంబశివరావు గారికి ఈ వాయిస్ చేరాలి అని మీరు కోరుకుంటున్నారు? అవునవును. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. వెంకటేశ్వర్లు గారు, బాలగోటయ్య గారు, సో మొత్తంగా మీరు ఏం చెబుతారు, ఎలాంటి చర్యలతో వీళ్ళు ముందుకు వెళ్ళాలి? అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కొత్త యాక్ట్ కూడా తీసుకురావాలి అన్నట్టు తెలుస్తుంది. అలాగే మన సాఫ్ట్వేర్లో కూడా
ఏదైనా అల్గారిథం ఏదైనా ఏర్పాటు చేసి అట్లీస్ట్ ఇంగ్లీష్లో కాకపోయినా ఇంగ్లీష్లో బూతుల్ని మరి చేయడం రాదేమో కానీ తెలుగుకి ఏమైనా అల్గారిథం పెట్టి ఈ బూత్ వచ్చినప్పుడు అది కంప్యూటర్ తీసుకోకుండా సిస్టమ్ తీసుకోకుండా లాంటి ఏదైనా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. అంటే లైక్ ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి దీని మీద ఐడియా ఉంటుంది. అలాగే ప్రభుత్వం కూడా కొన్ని యాక్ట్స్ తీసుకురావడం, ఐపీ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇమ్మీడియట్లీ ట్రేస్ చేయగలిగే లాంటి సిస్టమ్ని సాఫ్ట్వేర్ని కూడా మనం డెవలప్ చేసుకోగలగడం లాంటివి చేస్తే కూడా ఒకవైపు కట్టడి చేయొచ్చు, ఇంకొక వైపు ఇలాంటివి రాకుండా చేసిన వాళ్ళకి మాత్రం చర్యలు సీరియస్గా ఉండడం అనేది ఏం చెప్తారు లక్ష్మి గారు? రెండు మాటలు చెప్తాను. ఈ వైసీపీ సోషల్ మీడియా గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా ఇంకా బ్యాలెన్స్ మిగులుతుంది. అంటే పుస్తకం పూర్తి కాదు. నేను ఉద్యమాల్లోకి రావడానికి ప్రధానమైన శోధక శక్తి డాక్టర్ సుధాకర్ సంఘటన. ఆయన యొక్క మరణం కూడా సోషల్ మీడియానే కారణం. నేను విశాఖపట్నం సీతమ్మ ధారలో సుధాకర్ గారి భార్య ఒల్లిక గారిని కలిస్తే ఆ రోజున ఆయన్నే ఈ గుండు చేసుకున్నట్టుగా ఆయన రూపం పెట్టేసేసి ఆయన ఒక మద్రాసు సినిమాలో కనుక విలన్లా చూపించేసి పదే పదే సోషల్ మీడియాలో అననం చేస్తే వాటిని చూడలేక తల్లి భార్య ఇతను చూడలేకే ఉద్రేగానికి గురై చనిపోయాడు. సోషల్ మీడియానే, వైసీపీ సోషల్ మీడియానే సుధాకర్ని హత్య చేసింది. దీనికోసం ఆలగడ్డలో ఉన్న చాలా కాలంగా ఉన్న మిత్రుడిగా ఉన్న ఒక ఆయన నేను కూడా ఆ వీడియోలు నాకు పంపిస్తుంటే మేము విభేదించేసి నా మా స్నేహం కూడా తెగిపోయింది. నేను అతనితో స్నేహబంధాలు కూడా తెంచుకున్నాను. అతను వైసీపీలో పనిచేస్తాడు. ఈ సుధాకర్ వీడియోలు నాకు పంపించేవాడు. దాని మూలాన ఆ బంధం కూడా తెగిపోయింది. అంటే అంత హననం చేశారు. రెండోది ఏంటంటే లక్ష్మి గారు, సోషల్ మీడియా సామాన్యుని చేతిలో అస్త్రం మేడం. ఆధునిక ప్రపంచంలో భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉంటే దాదాపు 100 కోట్ల మంది ప్రజల చేతుల్లో సెల్ ఫోన్ ఉంది. అలాంటి ఒక ప్రజాస్వామిక సోషల్ మీడియాని ఇంకో ఇటువంటి రాబందులు ఈ దీనిని ట్రాక్ తప్పించేసి తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. మీకు సోషల్ మీడియా మీద 1000 మంది బతకట్లేదండి. ఇప్పుడు ఆయా వీడియోలు పెట్టుకొని ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ. ఈరోజు ఒక అతను మీరంటే ఇప్పుడు మీరు ఛానల్ పెట్టారు కాబట్టి మీరు పబ్లిక్ ట్యాక్ పెట్టారు కాబట్టి కాలర్లు మీకు ఫోన్ చేస్తున్నారు. లేనప్పుడు వాడు సమస్యను ఎలా చెప్పాలి? నాకు నాకు గ్యాస్ రాలేదను, లేదంటే మా ఎమ్మెల్యే దృష్టికి పోవాలంటే సోషల్ మీడియానే వేదిక. దానికి కూడా విఘాతం కలుగు చేస్తారు. కాబట్టి సోషల్ మీడియా వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉంటే ఇటువంటి ఎదవల మీద కూడా కంప్లైంట్ చేయాలి. చివరిగా లక్ష్మి గారు, శ్రీరెడ్డి గారు పెట్టింది ఒక మాట, జగన్ తిట్టమంటే బూతులు తిట్టాం. సజ్జల స్క్రిప్ట్ ఇచ్చి మీ కుటుంబ సభ్యులను బూతులు తిట్టించాడు, మమ్మల్ని వదిలేయండి, జగన్ సజ్జలను అరెస్ట్ చేయండి, మరి ఇదే చెయ్యాలిగా. అయ్యమ్మ చెప్తుంది, దీన్ని కంప్లైంట్ గా స్వీకరించి జగన్ గారి మీద సజ్జల గారి మీద కేసు నమోదు చేయొచ్చుగా లక్ష్మి గారు. అదే వీళ్ళందరూ ఇప్పుడు వీరంతా బాధితుల, వీళ్ళంటే కేవలం పాత్రదారుల సూత్రధారులు వేరే వాళ్ళు ఉన్నారా? ఇవన్నీ బయటకు వచ్చినాయి అనుకోండి, అంటే వీళ్ళందరూ చెప్పే వాంగ్మూలాలు తీసుకొని ఏమైనా ముందుకెళ్తారేమో పోలీసులు. ఎందుకు తిట్టించారు, ఎలా తిట్టించారు, ఆ స్క్రిప్ట్ ఏ రూపంలో పంపిస్తారు, వాయిస్ పంపిస్తారా, మీరు అన్నట్లుగా 9 కోట్ల రూపాయలు పెన్ను పేపర్ల ఖర్చులన్నీ ఆ పేపర్లు పోస్ట్ చేస్తారా, ఏం జరుగుంటుందో అవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంటుందిగా బాలకోటయ్య గారు. చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బాలకోటయ్య గారు ఇంతసేపు ఉన్నందుకు. అలాగే ఫోన్ లైన్లోకి వచ్చిన నాయుడు గారు, అక్షర సత్యం గారికి, కాల్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.